दारुणम विषाद घटा कल कारण मन सोदरू तम अमूल्य प्राणा पोगोट तंड्रुलु बिड्डलु भर्तलु भार्यलु बिड्डलु तल्लुलु अन्नलु चेल्लेळ्ळु कुटुंबानिकि आधारमैन मनिषि पोयि कुटुंबंलोनि सभ्युलु दिक्कु लेक दारि लेक अंद लेक आधारं लेक दीनंगा दीनातिदीनंगा एडुस्तू उंटे ई प्रभुत्वं एं चेस्तुन्नट्टु मंत्रुलंदरू ढिल्ली चुट्टू तिरुगुतुन्नारु नायकुलु प्रारंभोत्सवालु चेस्तुन्नारु एम्मेल्येलु पार्टीलु चेसुकुंटुन्नारु पोलीस अधिकारुलु पराभि चेप्पगिस्तुन्नारु मन ओट्लु वेसि మనకి రక్షణ కల్పిస్తారు అని ఎన్నుకున్న ఈ పెద్దలందరూ ఇప్పుడు ఏం చేస్తారు ఆ చంపిన వాళ్ళని శిక్షిస్తారా ఈ చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటారా చెప్పమనండి నేను వాళ్ళకి గొంతు చించుకొని అరుస్తున్నానంటే కారణం జాతిపిత గాంధీజీ మీద నాకున్న గౌరవం నాకే ఉన్నా లేకపోయినా ఈ నా దేశంలో మనుషులందరూ సుఖ సంతోషాలతో జీవించాలనే ఆశయం మహాజనులారా ఈ విషాదానికి వెనుక ఉన్న దుర్మార్గుల్ని పట్టుకోలేని ఈ మంత్రులు శిక్షించలేని ఈ చట్టాలు మనకెందుకు మీరే చెప్పండి रघुपति गारु तम इंटरव्यू कल्ती सारा व्यापाराने समूलंगा तुड़िचिपेड़तामनी दानी सागिंचे व्यक्तुलु एंत उन्नत पदविलो उन्ना एंत पेद्द मनुषुलैना वाळ्ळनि चट्टानिकि पट्टिंचि तीर्तामनी वक्कानिंचारु ताजा वार्त एमिटंटे कल्ती सारा व्यापारानिकि मूलपुरुषुडैन बाटिल किंग बाबु नगर सरिहद्दुलु दाटिपोतू उंडगा पोलीस आफीसर्लु अतन्नि अरेस्ट् चेशारु ईशानां जगतोस्य वेंकटपते विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिका तक्षान्ति संवर्धिनी డాడీ నా ప్రతిజ్ఞ నెరవేరింది ఈ రోజు కూడా విక్టరీ నాదే ఓకే ఓకే మై బాయ్ నేను గెలిస్తే సంతోషించేవాడిని నువ్వు గెలిచావు ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ అవును ఏంటండి మీ గురువు స్లో అయిపోయింది అది కూడా నాలాగే రిటైర్ అయిపోయింది కదా కాస్త చల్లబడింది అంతే అలా అంటారే ఉంటాడు మీరు రిటైర్ అయినా ఈ రోజుకు కూడా కోర్టులో మీ పేరు చెప్తే లాయర్లు కాస్తో కూస్తూ వణికిపోతుంటారు అందరూ వణకొచ్చేమో కానీ ఒక ముండివాడు ఉన్నాడు వాడిని చూస్తే జస్టిస్ జగన్నాథానికి కంగారు అమ్మో ది గ్రేట్ రిటైర్డ్ జస్టిస్ జగన్నాథ్ గారిని హడలు కొట్టి ఆ గ్రేట్ లాయర్ ఏమిటాడు ఎవరో అయితే మనకెందుకు కంగారు That great lawyer is my beloved son, lawyer Mohan. Good morning, boy. Hello. Good morning. Good morning, Daddy. Daddy, you are game lo gelup naade. Very good. Very good. Congratulations. Yara. ఈ రోజు కూడా ఓడిపోయావా అది కాదన్నయ్యా తన ఆటలో మోసం చేసేసి నేను మోసం చేశానా డాడీ అబద్ధాలు చెప్తున్నాడు డాడీ ఆహా అయితే వీడు వాళ్ళ అన్నయ్య కంటే గొప్పలారైపోతాడు డాడీ నేనైనా తమ్ముడైనా నిజంతో న్యాయాన్ని నిలబెడతాం తప్ప అబద్ధంతో కాదు కదరా తమ్ముడు అవును ఆ ఆటలాడి ఈ కోర్టులో ఓడిపోయావు గాని మాట్లాడే ఆ కోర్టులో గెలుస్తావా చెలాయ్ అలాగే చూస్తుండు త్వరలో ఆటల కోర్టులో నిన్ను ఓడిస్తాడు ఆ పైన మాటల కోర్టులో నన్ను ఓడిస్తాడు కదరా తమ్ముడు yes your honor and gentlemen of the jury ఆటల కోర్టులో అక్కైను మాటల కోర్టులో అన్నైను ఓడిస్తాను ఆ వెరీ గుడ్ స్పోర్ట్స్మన్ స్పిరిట్ అంటే అలా ఉండాలి తండ్రి కొడుకులు గుర్రాలతోనూ అక్క తమ్ముడు బ్యాట్లతోనూ ఇక్కడే ఉన్నారు నేను గుడికి కూడా వెళ్ళొచ్చేశాను బ్రేక్ఫాస్ట్ కి వేళైందని తెలియటం లేదా దేవుడి ప్రసాదం తీసుకోకుండా పలహారం తినకూడదని దేవుడు ఆజ్ఞాపించారు కదా అలా ఆజ్ఞాపించే అధికారమే నాకుంటే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నందుకు ఇవాళ మీరు బ్రేక్ఫాస్ట్ చేయకూడదని శాసించేదాన్ని మై గాడ్ ఒరే మోహన్ నన్ను గనక అడిగితే
అసలు ఈ ఆడవాళ్ళకి ఇంట్లో అధికారం ఇవ్వకూడదని జడ్జిమెంట్ చెప్పేస్తా. ఐఎమ్ వెరీ వెరీ సారీ డాడీ. ఇవ్వాలనేది మీరే, ఇవ్వకూడదనేది మీరే. మీ జడ్జిమెంట్ ని మీరే కదనిస్తున్నారు. అన్నయ్య యు ఆర్ రైట్. అందుకే డాడీ తొందరగా రిటైర్ అయిపోయారు జడ్జిగా. గుడ్ మార్నింగ్. శుభోదయం. రండి రండి, ఇంకా రాలేదేమిటా చూస్తా బాబు. ఈ శాస్త్రికి వయసు అయిపోయింది కదా, నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి పనికి ఆలస్యం చేదొస్తాం మహానస. చూసారా చూసారా పెద్ద బాబు గారు, నాకు వయసు అయిపోయిందని ఒట్టి చవట్నని అంటూ ఎరికి మీద పెట్టి పిల్లింది తిన్నట్టు నా మీద పెట్టి మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఎట్లా తిరుగుతున్నాడు. అయ్యో బాబోయ్, చూసారా చూసారా చిన్న బాబు, పెద్దయ్య గారికి నా మీద ఎలా ఎక్కిచ్చేస్తున్నాడా. మీరిద్దరూ మాట్లాడకుండా వెంటనే టిఫిన్ తింటే సరే, లేదంటే ఈ పూట బస్ తినని జడ్జిమెంట్ ఇస్తాను. ఆ శిక్ష మాత్రం వద్దు. ఇంకా నోరు తిట్టే ఓటు. డాడీ డాడీ, నన్ను అరెస్ట్ చేయడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చారు. నిన్ను అరెస్ట్ చేయడానికి? గుడ్ మార్నింగ్ అంకుల్. నువ్వటయ్యా భాస్కర్? రా రా రా. హౌ ఆర్ యూ? ఫైన్. రా బాబు, టిఫిన్ తిందువు గాని. వద్దంటే నోరు మూసుకుని కూర్చోరు ఆ ఇడియట్. అతను మనకి ఎంత అప్రైనా యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఇడియట్ గిడియట్ అని అనకూడదు. యు మీన్ యూనిఫామ్ లో లేనప్పుడు ఎన్ని తిట్టలే తిట్టచ్చంట? ఆఫ్ కోర్స్. రై, అయితే యూనిఫామ్ చేసి కాసేపు తిట్టాలి. యు సిల్లీ. అవునులే, నేను రిటైర్ అయిపోయిన జడ్జిని, నువ్వు మంచి రైజు లో ఉన్న లాయర్వి, నీతో ఆర్గ్యూ చేయగలను? కరెక్ట్ అనుకోండి. బై ది బై, నేను వస్తాను, మీరు కాను. ఎలా భాస్కర్, ఏమిటి సిటీ నుంచి హడావుడిగా ఊడిపడ్డావు? ఏం లేదురా, పక్క విలేజ్ లో దుమ్మికి ఎంక్వైరీ చేసి వెళ్తూ దారిలోనే కదా చూసి వారం రోజుల ఇంది ఒకసారి చూసి వెళ్దాం వచ్చాను. ఇన్స్పెక్టర్ అంకిల్, ఎవరిని చూడడానికి వచ్చారు? అభయ మిమ్మల్ని అందన బాబు. ఒరే మోహన్, సెలవుల్లో హాయిగా గడపడానికి అంకుల్ ఇక్కడ గెస్ట్ హౌస్ పెట్టి చాలా మంచి పని చేశారు రా. అన్నయ్య, ఇన్స్పెక్టర్ అంకిల్ ఆకలిగా అందరి ప్లేట్ల వంక చూస్తున్నారు. ఐఎమ్ సారీ రా, మాటల్లో పడిపోయి బకాసుడు తిండి కూడా మర్చిపోయాను. రే కూర్చో కూర్చో. చెల్లాయ్, వీడు వద్దు నేను త్వరగా టిఫిన్ వడ్డిస్తూనే ఉండు, వడ్డించు. తినండి. ఇంత టిఫిన్ ఎలా తింటాం? మేము సాయం చేస్తాం. ఇలాంటి విషయాలు మీరు బాగా సాయం చేస్తారు. ఎవరు వాళ్ళు, ఏం జరిగింది? తెలియదు డాడీ, ఆ రౌడీలు ఈవెన్ బిడ్డను చంపడానికి ప్రయత్నించారు. ఎవరమ్మా నువ్వు? వాళ్ళు నీవెంట చూపడ్డారు? నేను ఒక అన్యాయం అయిపోయిన ఆడదాన్ని, నా కథ లోకానికి తెలియకుండా నన్ను చంపాలని వాళ్ళు నా వెంట పడ్డారు.
చూడమ్మా ఇతను మా అబ్బాయి మోహన్ పెద్ద లాయర్ నేను రిటైర్ అయిపోయిన జడ్జిని జగన్నాథ్ నా పేరు న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళం మేము నీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పమ్మా వీలైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను పాపు గారు వాళ్ళే లేని నన్ను మీరు అడుగుతున్నారు కనుక నా బాధ మీతో చెప్పుకుంటాను అలాదనై చిన్న ఉద్యోగం చేసుకునే నన్ను కేశవ్ అనే మనిషి ప్రేమించారన్నాడు దైవ సాక్షిగా పెళ్లి చేసుకుంటారన్నాడు అతని మాట మనసు నిజమని నమ్మాను సర్వం అర్పించాను అతని కారణంగా ఈ బిడ్డకు తల్లినయ్యాను కన్న బిడ్డతో కన్నీటితో అతని దగ్గరకు వెళ్ళాను కేశవ్ నిన్నే నమ్ముకున్నాను తాళి కట్టకపోయినా నువ్వే దైవం అనుకున్నాను నీ కారణంగా ఈ బిడ్డకు తల్లినయ్యాను ఇప్పుడు నువ్వు కాదంటే నేనేమైపోవాలి నువ్వు నీ బిడ్డ ఏమైపోయినా నాకు అనవసరం నీకు నాకు ఏ సంబంధమూ లేదు అలానుకు కేశవ్ మనిద్దరి మధ్య ఉన్న పవిత్రమైన బంధానికి పరమేశ్వరుడే సాక్షి ఈ బిడ్డే రుజువు సాక్ష్యం రుజువు అని బెదిరిస్తున్నావు ఏ కోర్టుకు వెళ్తావా నువ్వు నమ్మిన ఆ దేవుడు ఏ కోర్టుకి రాడు ఈ బిడ్డకు తండ్రి నేనేనని సాక్ష్యము చెప్పడు ఇక నువ్వు చెప్పేది నిజమని ఆ బిడ్డకు తండ్రిని నేనేనని నువ్వు సంఘం ముందు ఎంత గొంతు చించుకున్నారని చెప్పినా నీ మాట ఎవడు వినడు కాబట్టి మర్యాదగా ఆ బిడ్డను తీసుకుని బయటికి పో నువ్వు నన్ను భారీగా అంగీకరించకపోయినా నేను బాధపడను కేశవ్ కానీ ఈ బిడ్డను ఈ పతి కందను అనాథం చేయకూడదు ఈ బిడ్డకు ముమ్మాటికి తండ్రి నువ్వే కేశవ్ నువ్వే నువ్వు మనిషి వాపోతావా కన్న బిడ్డను కాతో కట్టావా అవునులే నీ తప్పు లేదు అనాదిగా మోసపోవడం ఆడదాని కర్మ మోసం చేయడం మగవాడి అలవాటు నీచుడా పెళ్లి చేసుకుంటానన్నావు స్వర్గాన్ని చూపిస్తానన్నావు ఇప్పుడేం చేశావు ఆ భగవంతుడు ఈ పాపానికి తగిన శిక్ష వేస్తాడు రాజు చేసు దీన్ని దీని బిడ్డని సకల గౌరవాలతో స్వర్గానికి పంపండి నువ్వు చెప్పిన కథను బట్టి ఆ కేశవ లాంటి దుర్మార్గులు మగజాతికే మాయన మచ్చలాంటి వాళ్ళమ్మా ఆడదాన్ని అందుకుని ఆడుకుని వాడుకుని విసిరేసే అలాంటి నీచులకు ఎటువంటి శిక్ష విధించినా పాపలేదు బాబు గారు అతనికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది నా బిడ్డకు తండ్రి అతనేనని లోకం ముందు నిరూపించబడితే అంతే చాలు బాబు కానీ ఇలాంటి విషయాల్లో న్యాయస్థానానికి సాక్ష్యాలు ఆధారాలు అవసరం అమ్మా సాక్ష్యాలు లేనంత మాత్రాన నిజం అబద్ధమైపోదురాడి చూడమ్మా నీకు న్యాయం జరిగేటట్టు చేస్తాను అయినా మోహన్ సరైన సాక్ష్యాలు లేకుండా నువ్వు మాత్రం ఏం చేయగలవు అని సాక్ష్యాలు లేనంత మాత్రాన అన్యాయం అయిపోయిన ఆడదాన్ని ఆమె కర్మ కుదిలేస్తే లోకంలో న్యాయవాదులు న్యాయస్థానాలు ఉండడమే అనవసరం ఉండేది ఆల్ రైట్ ప్రొసీడ్ మై సర్ నా క్లయింట్ కేశవజీ ఐశ్వర్యవంతుడని తెలుసుకుని కోర్టుకి లక్షలు గుందాలన్న దురుద్దేశంతో కేసు పెట్టింది ఫిర్యాదు తాళి కట్టించుకోకుండా నా క్లయింట్తో సంబంధం పెట్టుకున్న ఈ మనిషి ఇంకా ఎంతో మందితో సంబంధం పెట్టుకుని ఉండవచ్చు నువ్వంటే కాదనడానికి సాక్ష్యాలు ఏమైనా తీసుకురాగలదా లేదు మిస్టర్ జస్టిస్ లేదు ఆధారాలు లేకుండా పరువు మర్యాదలు కలిగిన నా క్లయింట్ని కోర్టు గిచ్చి నిన్ను శిక్షిస్తూ నా క్లయింట్ పరువు నష్టానికి ఈమె నుండి పరిహారాన్ని కోర్టు వారు ఇప్పించగలరని ఆశిస్తున్నాను దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్ ఫిర్యాది సుశీల తరపు లాయర్ మిస్టర్ మోహన్ యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ జస్టిస్ ఈ కేశవజీని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను yes proceed thank you mr justice mr kesavji avide meeku telusa telusu ee vidhanga telusu oo kaalgaalga telusu ante kaasta artham ayyatadu cheppagalra dabbiste sukhanni icche oka aadadaniga telusu oho dabbu paresi lawyer lu konukunnatte meeru aadavaallu kuda konukuntunnaru anamata i object mr justice తోటి న్యాయవాదిని అవమానించే నిమిత్తమై లాయర్ మోహన్ వేసే ప్రశ్నకి ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్ ఐఎమ్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్ కన్సర్న్ టు దిస్ కేస్ ఓన్లీ కేస్ ప్రొసీడ్స్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ మిస్టర్ కేశవజీ మీకు పెళ్ళయిందా అయింది కానీ భార్య పోయి రెండేళ్ళు అయింది భార్య లేని మీకు ఓ ఆడదాని అవసరం ఉండడంలో తప్పులేదు ఆ అవసరం కోసం ఆమె ఎన్నిసార్లు పిలిపించారు ఒకటి రెండు సార్లు కలవటం తప్ప ఆమెకు నాకు ఏ విధమైన సంబంధం లేదు అయితే ఆ బిడ్డకు మీరు తండ్రి కాదంటారా కాదనేగా కోర్టుకెక్కాను
మిస్టర్ కేశవజీ ఇందాకటి నుంచి గమనిస్తున్నాను మీరు పదే పదే కింది పిదవిని కొరుక్కుంటున్నారు కారణం ఏంటో తెలుసుకోవచ్చా ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు అది నా అలవాటు అంతేనా లేక అబద్ధాలు చెప్పడం కోసం అలా కొరుక్కుంటున్నారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అది నా పుట్టుకతో వచ్చిన అలవాటు ఓహో పుట్టుకతో వచ్చిన అలవాట ఐ సీ మిస్టర్ జస్టిస్ సాక్ష్యాలు ఆధారాలు లేని ఈ కేసుని అర్థం లేని ప్రశ్నలతో పొడిగించి లాయర్ మోహన్ గారు కాలయాపన చేస్తున్నారు మిస్టర్ జస్టిస్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇప్పటి వరకు నేను అడిగిన ఏ ప్రశ్న వృధా అయింది కాదు ఐ విల్ ప్రూవ్ ఇట్ ఆ బిడ్డను లేవండి మిస్టర్ జస్టిస్ ఈ బిడ్డ తండ్రి కేశవజీ అని ఈ బిడ్డ చేతే సాక్ష్యం ఇప్పించబోతున్నా మాటలు రాని ఈ పసిబిడ్డ సాక్ష్యం ఎలా చెబుతుందా అని కోర్టు వారు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు కానీ ఒక్క విషయం తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు పుట్టుకతోనే కొన్ని అలవాట్లు రావడం సహజం రూపురేఖలు రంగు పోలికలు కొందరు బిడ్డలకు వస్తే అలవాట్లు మేనరిజమ్స్ మరికొందరు బిడ్డలకు వస్తాయి అవి వంశపారంపర్యంగా వస్తాయని వైద్య శాస్త్రం ఖచ్చితంగా చెబుతోంది నౌ మిస్టర్ జస్టిస్ మీరు ఒకసారి బిడ్డను పరిశీలించండి చూశారా మిస్టర్ జస్టిస్ ఈ పసిబిడ్డ కింద పెదవిని పదే పదే నోటితో చప్పరిస్తుంది పళ్ళు లేని కారణంగా కొరకడం వీలుగాక పెదాన్ని ఈ విధంగా చప్పరిస్తోంది ఎక్కడో నూటికో కోటుకో ఉండే అలవాటు ఈ బిడ్డకు వచ్చింది అంటే దీనికి కారకుడు ఈ బోన్లో నిల్చున్న కేశవజీ దీన్ని బట్టి నిజం గుర్తించి కోర్టు వారు న్యాయమైన తీర్పిస్తారని ఆశిస్తున్నాను దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్ ఫిర్యాది సుశీల తరపు లాయర్ మోహన్ పసిబిడ్డకి కేశవజీకి ఉన్న ఒకే రకపు శారీరక అలవాటుని కోర్టు వారి దృష్టికి తేవటం వలన ఆ బిడ్డకు తండ్రి కేశవజీ అనని కోర్టు వారు నిర్ణయిస్తూ ఆ బిడ్డ పెంపకానికై 3 లక్షల రూపాయలు కేశవజీ ఫిర్యాది సుశీలకు చెల్లించవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది అంతేకాకుండా కేశవజీ ఈ బిడ్డ బర్త్ సర్టిఫికెట్ మీద తండ్రిగా సంతకం చేయాలి పాపగారు మీరు చేసిన ఈ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేరు న్యాయం కోసం ధర్మం కోసం ఒక లాయర్ గా నా డ్యూటీ నేను చేశాను మీరు మీ బిడ్డ సుఖంగా ఉండండి కంగ్రాచులేషన్స్ ఆ కేసు గెలిచినందుకు థాంక్యూ వెరీ మచ్ ఆ పసిబిడ్డకు తండ్రిలాగే పెదవి కొరుక్కునే అలవాటు ఉంది ఎలా కనిపెట్టావు వాళ్ళు ఎవరే ఇన్స్పెక్టర్ బాబు అసలు ఆ బిడ్డకి అలవాటు ఉండి అడిస్తేగా మరి కోర్టులో ఆ పాయింట్ తోనేగా కేసు గెలిచింది ఇట్స్ వెరీ సింపుల్ మై డియర్ మాస్టర్ మా శర్మను బయటికి పంపించి పావుల తేని సీసా తెప్పించాను ఇదిగో ఎవరో చూడకుండా దాన్ని బిడ్డ పెదానికి రాశాను తీయగా ఉండేసరికి చప్పరించడం మొదలుపెట్టింది దసా రే ఇది చాలా మోసం రా కేశవజీ సుశీల చేసిన మోసం కంటే ఇది చాలా చిన్న మోసం రా బాయ్ హాయ్ రూపా ఏమిటి ఇలా వచ్చావు ఏమిటి రే ఇవాళ నేను గిరిజా వాసంతి పిక్చర్ ప్రోగ్రాం వేసుకున్నాం ఏ ఈవేళ కాలేజీ లేదా నీకేమైనా మర్చిపోయిందా ఇవాళ సండేనే ఇంటికి వాసంతి రూమ్ లో ఉందా నువ్వు వస్తానంటే ఉండకేం చేస్తుంది ఓకే బాయ్ వాసంతి వాసంతి ఏమిటి ఏమైంది పాపం వాసంతికి పెద్ద కష్టం వచ్చి పడింది నెత్తి మీద రాయి పడ్డట్టు కష్టం వచ్చి పడింది అంటారు ఏంటి ఎంత కష్టానైనా ఎదిరించి సాల్వ్ చేసుకోవాలి ఏమిటి ఏం జరిగింది చెప్పవే రూప అతను నన్ను పెళ్లి చేసుకుని అన్నాడే ఎవరు నువ్వు గాఢంగా భయంకరంగా ప్రేమించిన డాక్టర్ అప్పారావా అవును అతనికే మాయారోగం వచ్చింది నిన్నటిదాకా నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను నీ వెంట పడ్డాడు నువ్వు అన్నావుగా అవునే పెళ్లికి ముందు నేను కన్నినో కాదో తేలాలంట అదేంటి అతను డాక్టర్ కదే ఎంతో మంది కాలు జారిన అమ్మాయిలు అతని దగ్గరికి వచ్చి వెళ్లేవారంట అందుకని ముందు నేను కన్నినో కాదో తేలిన తర్వాతే తాళి కడతానన్నాడు అలా తేలాలంటే ఏం చేయాలట సీతమ్మలాగా అగ్ని ప్రవేశం చేయాలట కాదే అతను ఏవేవో టెస్టులు పెడతాడట నేను కన్నినో కాదోనని చాలా అవమానం అనిపించి నేను చేయించుకున్నాను దాంతో నన్ను పెళ్లి చేసుకున్నాడే రాస్కే ఆడదంటే అంత లోకుగా ఉందా వాడికి ఒసే వాసంతి నువ్వేం వరి అవద్దు వాడు అసలు మొగాడో కాదో తేల్చుకుని వాడి బుద్ధి వచ్చి నీ కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను వాడిని నేను ఎప్పుడు చూడలేదు ఏదైనా గుర్తు చెప్పు మన వాళ్ళతో వెళ్లి వాడి తిక్క కుదుర్చొస్తాను అతని అడ్రస్ గీతా నర్సింగ్ హోమ్ గాంధీనగర్ అతనికో డబ్బా కారుంది 5172 ఇక నువ్వేం చెప్పకే హ్యాపీగా ఉండు నువ్వు కన్యవో కాదో వాడికి తేలాలా తేలుస్తా వాడి సంగతి తేలుస్తా కన్యా కాదా డాక్టర్
కులాసైనా లాయర్ నువ్వు నా కులాస కనుక్కోవడం రాలేదని నాకు తెలుసు ఎందుకు వచ్చావో చెప్పి వెళ్ళిపో కన్యా కాదా ఏమిట్రా నన్ను నిజం చెప్పేమని కన్యా కాదా అంటున్నావు ఏమిట్రా సంగతి ఆ విషయం నీకు ఎందుకురా నన్ను హింసించగా నువ్వు ఎందుకు వచ్చావో చెప్పి వెళ్ళిపో కన్యా కాదా నిన్ను పిచ్చుకొచ్చుంటుంది అవును అయితే నీ క్రమ ఇదిగో దారిలో నా కారు అయిపోయింది నేను అర్జెంట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళాలి నీ కారు తీసుకెళ్దామని వచ్చాను ఈలోగా నువ్వు కన్యా కాదా కన్యా కాదా అది నా పర్సనల్ మ్యాటర్ దాని జోలికి రాకు అసలే మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను ఇదిగో కారు తాళాలు కారు తీసుకు పారిపో పారిపో కన్యా కాదా అదేమో పొడుపు కదా చెప్పడం విప్పేస్తాను ఏమిటో విప్పేది నా ప్యాంటా అది నా జీవన మరణ సమస్య నీకు అనవసరం కన్యా కన్యా కాదా వీడి కర్మ మళ్ళీ వీడి కారు తీసుకొచ్చి ఇదిగోరా నీ కారు అంటే కన్యా కాదా అంటాడేమో చూసే ఎంత స్టైల్ గా తయారాడు పైగా మోహానికి క్యాప్ వేరే క్యాప్ చూసావా విజిల్ వేసుకుంటూ వెళ్తున్నాడు ఓకే పదండి ఆ కేటు గడతంగా తేలుద్దాం హలో హలో బ్యూటీస్ చుక్కల్లాంటి మీరు నా కారు చుట్టూ చేరేసరికి నేను చంద్రుల్లా ఫీల్ అయిపోతున్నాను ఫీల్ అవుతావు బాబు ఫీల్ అవుతావు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఖచ్చితంగా కళ్ళ ముందు పగటి పూట కూడా చుక్కలు కనిపించేటట్టు చేస్తాం ఒక్క నా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం ఏమిటి అవసరమైతే మీ అందరి ఒళ్ళు నా దగ్గర పెట్టుకుంటాను ఏ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నిజమేనండి అదేమిటో గానీ చక్కటి అమ్మాయిలను చూస్తే అప్రయత్నంగా తెలివిగా మాట్లాడేస్తుంటారండి నా పిల్లలతో మీరు ఒకటినా ఓకే ఓకే మీరు తప్పదండి తప్పకుండా చేసేస్తా తగుడు 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 గుడు 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 బల్ గుడు 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 తిక్క తిక్క పిల్ల ఏం తిమ్మిరెక్కి ఉందా అటెక్కులన్నీ చూపకు నిక్కి నిక్కి ఆడకు ఆడించేస్తా తై తక్క వదిలించేస్తా నీ తిక్క ఓ పోవేవో బొమ్మక్క నీ పొగ రోగికి రొక్క లెక్క ఏ తిక్క రేగినోడా తిమ్మిరెక్కినోడా అటెక్కులన్నీ చూప మాకు నక్కలాటలాడ మాకు ఆడిస్తా చెమ్మ చెక్క బోలే రచ్చిపోయినానంటే ధాం ధూమ తిక్క తిక్క పిల్ల తిమ్మరెక్కి ఉందా తక్కులన్నీ చూప మాకు నక్కలాటలాట మాకు ఆడిస్తా
కళ్ళ తోటి గుంజేస్తా ఈ కన్న సొగసు జుర్రేస్తా ముక్కు తాడు వేసేస్తా నిన్న ముగ్గులోకి దింపేస్తా టెక్కులన్నీ చూపకు నిక్కి నిక్కి ఆటకు ఆడించేస్తా బదిలించేస్తా నీ పాటలు చేష్టలు చూస్తుంటే నువ్వు నిజంగా అల్లరి మనిషి అనిపిస్తుంది. పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకుండా మా వాసంతిని పెళ్లి చేసుకుంటే నేను క్షమిస్తాం. వాసంత్ గారంటే మీరేనా మేడం? తెలియనట్టు మాట్లాడుకు. ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటా అన్న మాట ఇచ్చి ఆకర్షణలో అది కన్యా కాదా అనుమానంతో దాన్ని పెళ్లి చేసుకొని పోమంటావా? అసలు నువ్వు మనిషివేనా? మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం. నేనైతే నీలాంటి వాడి విషయంలో ఎప్పుడు పొరపాటు పడేదాన్ని కాదా అప్పారావు. చూడు ఈ విషయం లాయర్ మోహన్ గారితో చెప్పి నిన్ను కోర్టుకి ఇడుస్తాను. ఓహో, లాయర్ మోహన్ గారితోనా? ఇదిగో గాడు గీడు అనకు, ఆయన గురించి నీకు తెలీదు. ఈ మధ్య నీలాంటి వాడే ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే ఆ అమ్మాయి తరఫున కోర్టులో వాదించి గెలిచాడని పేపర్లో చదివాను. నీలాంటి వాడికి ఆయనే కరెక్ట్ అయిన మనిషి. రేపు సరిగ్గా 10:00కి ఆయన ఆఫీస్కి రా, లేకపోతే మీ ఇంటికి నోటీస్ పంపిస్తాను. మేడం మేడం అంత దూరం వెళ్ళకండి, నిజంగా కూడా అనంత పని చేసేస్తాడు. మీరు చెప్పినట్టుగా 10 గంటలకు వచ్చేస్తాను. అలా రా దారికి, పదండి. నన్ను ఎక్కడికెందుకు రప్పించావు? అసలే సమస్యలతో చస్తుంటేను. కన్యా కాదా? నువ్వు నోరు మూసుకొని కూర్చోకపోతే కన్యా కాదా కాదో కాలు చెయ్యి తీసేస్తాను. అది సరేరా, నీ చైర్లో నన్ను ఎందుకు కూర్చోబెట్టావు? ఈ లాయర్ చైర్లో కూర్చుంటే తెగను కోర్టు కేసులాగా నా సమస్య తెగ పీడించేస్తుంది. కన్యా కాదా? ఊరే అప్పగా, ఎవరొచ్చినా ఏం మాట్లాడినా నువ్వు నవ్వుతూ తలుపుతుండాలి. మధ్యలో అడ్డుపడి కన్యా కాదా అన్నావో, నిన్ను రేప్ కేసులో ఇరికించేసి 6 ఏళ్లు జైలుకి పంపించేస్తాను. అండర్స్టాండ్? అయ్య బాబు, నోరెత్తను, లోపల లోపల అనుకుంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? రండి మేడం రండి. ఏమిటి కాస్త ఆలస్యంగా వచ్చారు? తప్పు చేసిన వాళ్ళు భయంతో తొందరగా వస్తారు, మాకు అవసరం లేదు. నమస్కారం లాయర్ గారు. మిమ్మల్నే. నమస్కారం లాయర్ మోహన్ గారు. ఏమిటమ్మా ఒంట్లో కంప్లైంట్? నాకు ఒంట్లో ఏం కంప్లైంట్ లేదు లాయర్ గారు, నేను వచ్చింది ఈ రోగ్ మీద కంప్లైంట్ చేయడానికి. అదేమిటమ్మా వాణ్ణి పట్టుకుని రోగ్ అంటావు? వాడెవడో తెలీదా నీకు? కన్యా కాదా? అయితే లాయర్ గారు విషయం అంతే పెద్ద మనిషి మీకు చెప్పేశాడనమాట. కన్యా కాదా అనుమానంతో నా స్నేహితురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకోనని తిట్టు పంపించేశాడు. మీ స్నేహితురాలు పేరేమిటమ్మా? వాసంతి లాయర్ గారు. కన్యా కాదా? మీరు కూడా అతని మాట విని అలా అడగడం భావ్యం కాదు లాయర్ గారు. నా స్నేహితురాలు నిప్పులాంటిది, మనసు ఇచ్చింది, మనిషి ఇచ్చాను ఇచ్చింది డాక్టర్ అప్పారావు వాడు ఒకడికే. అర్థం లేని అనుమానంతో దాన్ని కాదంటున్నాడు. మీరే న్యాయం చెప్పండి లాయర్ గారు. చెప్తాను. మిస్ రూపాదేవి గారు, మీ స్నేహితురాలు వాసంత్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? నాతో పాటే వచ్చింది బయట వరండాలో. వారిని ఒకసారి లాయర్ మోహన్ గారి దగ్గర తీసుకురండి. వాసంతి కన్యా కాదా? రావే, ఈయనే లాయర్ మోహన్. ఏరీ లాయర్ గారు పంపించేశావా? ఇదిగో ఇక్కడున్నాడు. ఏంటి రూపాను అనేది? ఈయన లాయర్ మోహన్ గారు అంటావేంటి? ఈయన ఎవరో తెలుసా? కన్యా కాదా? అదిగో ఆ కూత విన్నావుగా, ఆయన నేను ప్రేమించిన డాక్టర్ అప్పారా. మై గాడ్, ఈయన డాక్టర్ అప్పారావా? మరి ఈయన? నేనే లాయర్ మోహన్. నన్ను తీసుకొచ్చింది కూడా వీడే. ఒరే అప్పగా, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? వాసంతని ఇక్కడికి రప్పించి నీకు బుద్ధి తెప్పించడానికి. ఎలా రాస్కల్, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లికి ముందే ఆమె కన్యా కాదా అని అనుమానం వెళ్ళిపిస్తావా? అది కాదురా, ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు పెళ్లికి ముందే. ఆడదాన్ని గౌరవించడం నేర్చుకోరా. పవిత్రత అనేది ఆడదానిలో ఉండాలని కోరుకునే ప్రతి మగాడు ముందు తనెంత పవిత్రంగా ఉన్నాడో ఆలోచించుకోవాలి. అమాయకంగా నిన్నే ప్రేమించి నీ జీవితంలో భాగం పంచుకోవడానికి సిద్ధపడ్డ ఆ మనిషిని అర్థం లేని అనుమానంతో దూరం చేసుకోవడం మూర్ఖత్వంరా. ఒరే, ప్రేమ విషయంలో అనుమానం రేకెత్తితే జీవితం అంతా నరకం అనుభవించాలిరా. సారీరా, బుద్ధి గడ్డి తిని కన్యా కాదనే డౌట్ లో పడిపోయి నన్ను క్షమించరా? క్షమించాల్సిన నేను కాదు ఆ అమ్మాయి. వాసంతి నన్ను మన్నించు.
తెలుగు తక్కువగా మాట్లాడి నిన్ను చాలా బాధపెట్టాను. రేపే పెద్దల సాక్షిగా నిన్ను వివాహం చేసుకుంటాను. నన్ను క్షమించు. మోహన్ గారు, మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. అదేమిటమ్మా, నువ్వు నా చెల్లెళ్ళండి దానివి. నూరేళ్ళు మీరిద్దరు హాయిగా ఉండండి. వస్తాను రా కన్యా. కన్యా ఏమిటండి? మీరెవరో తెలియక తొందరపడి అలా మాట్లాడాను, నన్ను క్షమించండి. వస్తానండి. మేడం మేడం, మంచి చెడు తెలియకుండా మాట్లాడే ఏ మనిషిని ఈ మోహన్ క్షమించడు. అధికారం మా వంశంలో అందరూ తోటి వాళ్లకు మంచి చేయడవే తప్ప చెడు చేసి ఎరగరు. అటువంటి వంశంలో పుట్టిన నన్ను ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లవి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? తప్పు చేసినందుకు క్షమించమని అడుగుతున్నానే కదా, నన్ను ఇంత లోకుగా చూస్తున్నావు. నువ్వేం చేస్తావో చేసుకో, నేను చూస్తా. మేడం ఏం చేస్తానా? నలుగురిలోనూ నా పరువు తీసావని నిన్ను కొట్టుకులాగుతాను. నా వాగ్దాటితో నిన్ను కొట్టు బొన్లో ఎక్కించి నా స్టేటస్ కు తగ్గట్టు 100,000 రూపాయలు 1,00,000 నీ దగ్గర పెనాల్టీ వసూలు చేస్తాను. అండర్స్టాండ్? 100,000 రూపాయలు ఆడదాని తప్పు చేసినందుకు క్షమించమని అడిగితే నన్ను కోర్టు లాగడానికి నీ మనసు ఎలా వచ్చింది? నువ్వు గొప్ప లాయర్ కావచ్చేమో కానీ మానవతో ఉన్న మనిషి మాత్రం కాదు. మేడం నువ్వేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీ ముక్కు బిండి 100,000 రూపాయలు వసూలు చేస్తాను. నౌ యు కెన్ గో. నలుగురిలో నా పరువు తీసావని నిన్ను కోర్టుకు లాగుతాను. నా వాగ్దాటితో నేను బోన్లో నిలబెట్టి నా స్టేటస్ తగ్గట్టు 100,000 రూపాయలు పెనాల్టీ వేస్తాను. అండర్స్టాండ్? అమ్మ రూపా, అలాంటి లాయర్తో గొడవపడ్డం అంత మంచిది కదమ్మా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? నా మాట విని, అతని కాళ్ళ మీద పడైనా. అమ్మా, అతని కాళ్ళ మీద పడాల్సిన కర్మ మనకేం పట్టలేదు. తెల్లదొరల ముందు తల వంచకుండా పౌరుషంగా నిలబడ్డ నరసింహగారు కూతురు భార్య ఒక మామూలు మనిషి కాళ్ళ మీద పడ్డావా? ఇంపాసిబుల్. పోస్ట్ అమ్మా, రిజిస్టర్ పోస్ట్ ఉంది, సంతకం చేయండి. ఇక్కడి నుంచి అమ్మా రూపా? ఇంకెక్కడి నుంచి? ఆ ప్రఖ్యాత లాయర్ గారి దగ్గర నుంచి. ఉండు, ఇప్పుడు అతని సంగతి తేల్చొస్తా. అమ్మా రూపా తొందరపడద్దు. నేనేం తొందరపడలేదమ్మా. ఆ లాయర్ బుద్ధి లేకపోయినా వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ జడ్జ్, ఆయనే అడుగుతా న్యాయం. న్యాయం చెప్పమని నన్ను కనుక జడ్జిమెంట్ అడిగితే వాడు చేసిన పని చాలా అన్యాయమని తీర్పిస్తా. ఒక ఆడపిల్ల, అందులోనూ దేశభక్తుడు, నాకు మిత్రుడైన నరసింహారావు కూతురికి వాడు నోటీస్ పంపిస్తాడా? చూసావా రాజేశ్వరి, నీ కొడుకు చేసిన కనకార్యం. ఏమండి, వాడికి ఎప్పుడు ఎవరి మీద కోపం రాదు. అలాంటిది అమ్మాయికి నోటీస్ పంపించాడంటే నేను నమ్మలేకపోతున్నానండి. చూడమ్మా, వాడేదో పెద్ద లాయర్ నన్ను గర్విస్తున్నాడు. ఇలాంటి లాయర్ నిందరినో కోర్టులో గడగడలాడించిన రిటైర్డ్ జస్టిస్ జగన్నాథన్ నేను. చాలా కాలం తర్వాత వాడితో నీ తరఫున కోర్టులో వాదించడానికి వస్తాను. చూడమందులేముందో. నేను ఇంకా చూడలేదండి. బ్రహ్మ అడ్రస్ మీ అబ్బాయి పేరు చూడగానే భయం వేసింది. భయం ఎందుకమ్మా, నేనుండగా తీ చూడు. ఏముందమ్మా అందులో, గట్టిగా చదువు. ఏం లేదండి, నేను నా తరఫున వాదించక్కర్లేదు. అసలు ఈ కేసు విషయం మీరు మర్చిపోవచ్చు. కాగితం కాగితం అంటావటో? 100,000 రూపాయలకు పరువు నష్టం దావా వేసి నువ్వు అమ్మాయి పంపించి నోటీస్ అది. నీ తరఫు నేను వాదిస్తాను. విషయం ఏమిటో చెప్పమంటే చెప్పకుండా పరిగెడుతుంది. డాడీ కాగితం రే, నీ తడబాటు అమ్మాయి తత్రబాటు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏదమ్మా తెలియవు? నోడవా. రాజేశ్వరి చూసావా ఈ దారుణం? ఏమిటది, అందరు న్యూస్ పేపర్లో చదువుతున్నారు, నాకివ్వండి. ప్రియాతి ప్రేమైన రూప, నీకు నా మీద కోపం వచ్చింది కదూ. ప్రేమించే మనిషి మీద కోపం చూపించడం పాపం. చూసావా రాజేశ్వరి, మన వాడు ఎంత గొప్ప లాయర్ అంటే ప్రేమ వ్యవహారాలకు కూడా లాయర్ నోటీసులు పంపిస్తున్నాడు. ఎలాగైతే వాడి మనసులోని మాట మనకు తెలిసింది. అమ్మాయి లక్ష్మీ కళతో ఉంది, నాకు బాగా నచ్చిందండి. అంటే నాకు నచ్చలేదనే ఉద్దేశం? నన్ను గనక జడ్జిమెంట్ అడిగితే మన బడుద్ధాయికి ఇంతకంటే మంచి వల్ల దొరకటం అసంభవని చెప్పి చెప్పేస్తాం. రూపా, అల్లరిగా వాడు చేసిన పని మా ఇంటికింత అందమైన కోడలు వచ్చేటట్టు చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఒక్కసారి మీ అమ్మగారిని మా ఇంటికి తీసుకురా. అలాగేనండి, వస్తానండి. మంచిదమ్మా.
అమ్మాయి చూడ ముచ్చటగా ఉంది కదండి. పెళ్లికి ముందు నువ్వున్నట్టుగా నేను చాలా బాగా చెప్పారు డాడీ. యు సిల్లీ. మనసులో ఉన్న ప్రేమని కాగితం మీద రాయటం తప్ప మాటల్లో చెప్పడం తెలియదా లాయర్ గారికి? మాట్లాడుకుంటున్నావే రూపా. ప్రేమ అనేది అందమైన రాగం లాంటిది. అది మాటలతో చెప్పలేనిది, కళ్ళకు కనిపించనిది, గుండెకు మాత్రమే వినిపించేది. మోహన్, నీకు దగ్గరగా ఉంటే ఈ లోకం నుండి ప్రేమ అనే కొత్త లోకానికి వెళ్ళిపోయినట్టు అక్కడ నువ్వు నేను ఏకాంతంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మోహన రాగం పొంగెను యదను మూవల రాగం మృగెను లయలు సురుచిర శృతిలో సుస్వర గతిలో సుకుమార మోహన రాగం పొంగెను యదను మూవల నాదం మృగెను లయలు సురుచిర శృతిలో సుస్వర గతిలో సుకుమార భావాలలో నవరసాల అనుభవాల జడిన మోహన రాగం పొంగెను యదను మూవల నాదం రోగెను లయలు శృతిలో సుస్వర జతిలో సుకుమార భావాలలో.
పోలీస్ ఇన్స్పెక్టర్వి, ఇన్ని కేసులు పట్టుకుంటావు కదా, ఈ కేసు మా అన్నయ్యతో చెప్పలేవా? చెప్పగలనుకో, కానీ ఇలాంటి కేసు వీరుకోవడం ఇదే మొదటిసారి. ఈ పెద్దవాళ్ళతో చెప్పడం అసలు ఎలాగో నాకు తెలియటం లేదు. పోనీ నువ్వైనా మీ అన్నయ్యతో అమ్మాయి ఆగో, మర్యాద అవుతావు లేదా? నిన్నే ఆగమంటుంటే నువ్వా? నేనే రా స్టూపిడ్. స్నేహితుడు అని గౌరవించినందుకు, అప్పుడు అవని ఇంట్లో అడుగు పెట్టించినందుకు నా చెల్లెల్ని వల్ల వేసుకుంటావా? అది కాదు షడా, నువ్వేలా మిత్రద్రోహం చేస్తావు అనుకోలేదు. నా దగ్గర సలహా తీసుకుని నా చెల్లెల్ని వల్ల వేసుకోవడానికి ప్రయత్నిస్తావా? ఈ ఫోటోల సాక్ష్యంతో అమాయకులైన ఆడపిల్లలను మోసం చేస్తున్నావని పేపర్లో వేయించి ఈ కెరీర్ నిర్వహించి ఇస్తాను. నువ్వుకోమని తెలీదు. ఒరే మోహన్, అంత కోపడకరా. నేను నిజంగా లతను ప్రేమిస్తున్నాను. తను నన్ను ప్రేమిస్తుంది. లత, వాడు చెప్పింది నిజమేనా? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? అవునన్నయ్యా, అది తప్పైతే శిక్షించాల్సింది ఆయన కాదు నన్ను. ఈ విషయంలో ఇద్దరు నేరస్తులే కనుక ఇద్దరిని శిక్షించి తీరాలి. అవును, ఈ విషయం డాడీ మమ్మీతో చెప్పి వీళ్ళిద్దరికి తగిన పనిష్మెంట్ ఇప్పిస్తాను. ఆ పనిష్మెంట్ ఏమిటో తెలుసా? పెళ్లి. మోహన్, వాడిని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? భాస్కర్, వాడు మాస్క్ వేసుకొచ్చాడు, లేకపోతే తప్పకుండా గుర్తుపెట్టేవాడి. డాడీ, అసలు ఇంట్లో ఏం పోయాయో చూద్దాం పదండి. అరే అయ్యో, నగలన్నీ పోయాయండి. అమ్మాయి పెళ్లి కోసం నీ కొత్తగా చేయించినవి అన్ని పోయాయి. శుభకార్యం కోసం నీ చేయించినవి పోయాయంటే నాకేదో అశుభంగా అనిపిస్తుంది. ఏంటిది నీ చేదస్సు నువ్వు? ఆంటీ, మీరేం బాధపడదు. ఏది ఏమైనా పోయిన నగలు తీసుకుని చప్పగించే బాధ్యత నాది. నమస్కారం సార్. అంటే రూపు రాలేదా? తప్పనిసరిగా దాని ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళినా అది ఎక్కడున్నా దాని మనసంతా ఇక్కడే ఉంటుంది. వెల్కమ్ డిఎస్పీ గారు. థ్యాంక్ యూ మోహన్. హౌ ఆర్ యు? హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. వాట్ మిస్టర్ భాస్కర్?
ఇక్కడ కూడా పగడ్బందీ సెల్యూట్లు ఎందుకయ్యా? నువ్వు హోస్ట్ని, నేను గెస్ట్ని, ఆహ్వానిస్తే చాలుగా. బాగా చెప్పారు డిఎస్పీ గారు, ఆయన ఎప్పుడు బాగానే చెప్తారు. నువ్వు ఇవాళ విన్నావు. నువ్వు శర్మిగా, నీకంటే పాతికేళ్లు సీనియర్, జడ్జి గారి కుడిభుజం లాంటి వాడిని. నా సర్వీస్ లో ఇలాంటి పెద్దవాడని 1,25,000 మంది చూశాను. అవును, వాళ్ళంతా గదిలో కూర్చుంటే ఏ కిటికీ నుంచి తొంగు చూసింటావు. ఇదిగో మనకు సర్వీస్ తక్కువైనా చిన్నబాబు గారికి గుండె లాంటి వాడిని. నీ మొహం చూస్తేనే పాపం, నీ మొహం చూస్తేనే వాంతి. బుద్ధున్న వాడవైతే ఒక క్షణం ఇక్కడ ఉండవు, సిగ్గున్న వాడవైతే ఒక క్షణం ఇక్కడ నిలబడవు. ఏంటా ఇది? ఏదో ఆహ్వానిస్తారనుకున్నారు కానీ మనుషులు పెట్టి ఇలా తిట్టిస్తారనుకోలేదు. ఒరే మొహన్, మమ్మల్ని మమ్మల్ని అయితే చల్లండి. చిన్నపిల్లలం కాక, షష్ గుర్తు అంటే ఏమిటి? 60లో 20 అంటే ఇప్పుడు 18. నీకు మాత్రం ఆ రోజులు గుర్తు రావట్లేదు. హలో సార్. అభిమానులకు, మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ షష్ఠి పూర్తి జరుపుకుంటున్న మా నాన్నగారు, అమ్మగారు 10 కాలాల పాటు మా పాలెడ దీవెనగా ఉండాలని కోరుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇది కేవలం నా షష్ఠి పూర్తి మాత్రమే కాదు. భాస్కర్, అమ్మా లత, ఫ్రెండ్స్, మా అమ్మాయి లతను ఇన్స్పెక్టర్ భాస్కర్ కి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాం. అంటే ఒక విధంగా ఇది నిశ్చితార్థ ఫంక్షన్ కూడా అన్నమాట. మిస్టర్ జగన్నాథ్, నీ షష్ఠి పూర్తి, అమ్మాయి నిశ్చితార్థం రెండూ ఒకేసారి చేసేసి 2 డిన్నర్లు లేకుండా పొదుపు చేసావయ్యా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిస్టర్ జగన్నాథ్, మే ది లార్డ్ ఆల్ మైటీ షోర్ హిస్ ఛాయిస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మొహన్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి? చెప్పండి. అది అది పేదవాళ్లకు పెద్దవాళ్లకు సంబంధించిన విషయం. ఎనీహౌ, ఇట్స్ నాట్ ది టైమ్ అండ్ ప్లేస్ టు టెల్ యూ. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. డాడీ,
మీరు ఆ గుర్రం మీద వెళ్ళండి, నేను వెళ్ళి రిపేర్ చేసి తీసుకొస్తాను. నడుమా చావడమే నర జీవితమా, ఈ చావు పుట్టుక నడుమా చావడమే నర జీవితమా, ఇక నాది నీది అన్నది లేదా అంతా శూన్యమా.
నన్ను పొద్దుటనే మసిపోయడమా, రేపటి వైపు ఎదిగే పాపకు ఊయలని ఊరి చేయడమా, పెళ్ళికి వేసిన పందిరి కట్టెల వల్ల తాటికి చేర్చడమా, గుడిలో పూజకు పెట్టిన ప్రమిదె తల దీపంగా మార్చడమా, ఓ దైవమా ఇదే కర్మమా ఇదే న్యాయమా. తుది చూపులు నోచని తండ్రికి పిడకల ఉట్టిని మోయడమా, నూరేళ్ళు నిండిన వీళ్ళకు పిడికెడు మట్టిని వేయడమా, కొనవూపిరి మిగిలిన తల్లికి కుంకుమ చెరిపి చూడడమా, పుట్టుక నడుమ సావడమే నర జీవితమ, ఇక నాది నీది అన్నది లేదా అంతా శూన్యమా, జస్టిస్ జగన్నాథ్ కుటుంబ హత్యల విషయంలో హంతకుని వెంటనే అరెస్ట్ చేయాలని పేపర్లు ప్రజలు ప్రభుత్వము ఘోషిస్తున్నాయి. నిజానికి ఈ మధ్యకాలంలో ఎంతటి దారుణమైన సంఘటన జరగలేదు. మనం శాయశక్తులా ప్రయత్నించి మన డిపార్ట్మెంట్ వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. ఆ హంతకుని గుర్తుపట్టగలిగింది ప్రమాదం నుంచి బయటపడ్డ రాజేశ్వరమ్మ గారు ఒక్కరే, కానీ ఆవిడ పరిస్థితి మరేం ప్రమాదం లేదని తెలిసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మిస్టర్ భాస్కర్, ఈ కేసు దర్యాప్తు విషయం నీకు అప్పగించవలసిందిగా నువ్వు డిపార్ట్మెంట్ ను కోరావు కదా. అవును సార్, వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నాకు నానే వాళ్ళు లేని లోటు ఆ కుటుంబ కారణంగానే తిరిగింది. అలాంటి కుటుంబంలోని వ్యక్తుల్ని దారుణంగా హత్య చేసిన ఆ హంతకుణ్ణి పట్టుకుని నా చేతులతో నేను ఉరికంబం ఎక్కిస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదు సార్. ఐ నో భాస్కర్, ఐ నో. అందుకే నువ్వు కోరినట్టే ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్. రెండు రోజుల నుంచి నువ్వేం తినకుండా ఉన్నావు. ఆంటీ దగ్గర నేను కూర్చుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళి ఫోన్ చేసిరా మోహన్ ప్లీజ్. రూప, నా చుట్టూ నవ్వుతూ ఉండి నా వాళ్ళందరినీ పోగొట్టుకుంది, నేల అనంతటి గల రూప. పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మనసును పాడు చేసుకోకూడదు మోహన్. బాబు అమ్మా, ఒంట్లో ఎలా ఉందమ్మా? గాయం నొప్పిగా ఉందా? లేదు బాబు, ఏ కాస్త నొప్పి ఉన్నా ఒంటికి తగిలిన గాయమే కనుక మానిపోతుంది. కానీ ఆ దేవుడు అందరినీ మన నుంచి తీసుకెళ్లిపోయాడని గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో కలిగే బాధ నొప్పి ఎలా పోతుంది బాబు, ఎలా పోతుంది? మోహన్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ది హ్యాపెనింగ్. ఈ కేసు నాకు అప్పగించబడింది. బెస్ట్ ఆఫ్ లక్.
ఆంటీ దారుణంగా అన్ని ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గుణ్ణి మీరు చూసారా? చూశాను బాబు. ఆంటీ నువ్వు మాతో సహకరిస్తే అతని రూపురేఖలు తెలుసుకునే అవకాశం ఉంది. దాంతో అతన్ని మేము తేలిగ్గా పట్టుకోవచ్చు. బాబు ఆ రాక్షసుని చట్టానికి పట్టించడానికి ఉరికం పోయి ఎక్కించడానికి నన్నేం చేయమన్నా చేస్తాను. నేనేం చెయ్యాలి చెప్పు బాబు చెప్పు. కూర్చోండి ఆంటీ. ఇప్పుడు మీకు రకరకాల కళ్ళు పెదాలు ముఖాలు చూపిస్తాం. వాటిల్లో హంతకుడు పోలికలు ఏమైనా ఉంటే మీరు గుర్తించి చెప్పాలి. స్టార్ట్. ఆంటీ ఈ పెదాలు చూడండి. కాదు పోనీ ఈ పెదాలు కాదు ఇవి 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 ఈ కళ్ళు చూడండి. కాదు కాదు బాబు ఇది కాదు బాబు. అవును వాడే వాడే ఆ దుర్మార్గుడు వాడే బాబు వాడే వాడే నా పసుపు కుంకుమాన్ని తెరిపించే దుర్మార్గుడు. డోంట్ ఎక్సైట్ వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బెడ్ కాఫీ సార్. టీ పై మీద పెట్టు. ఏమిటి సార్ నిన్నటి నుంచి బయటికి ఎక్కడికి కదలట్లుగా ఉన్నారు సార్? అవును. ఏమిటి సార్ రెండు ఫుల్లులు ఖాళీ చేసినట్టున్నారు సార్? అవును. ఏమిటి సార్ ఇవాళ కూడా బయటికి ఎక్కడికి వెళ్ళరా సార్? అవును. ఏమిటి సార్ ఈ ఊరి కొత్త వారిలాగా ఉన్నట్టున్నారు? ఇదిగో అనవసరంగా మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకోవడం మంచిది. ఏమిటి సార్ కోపం మీద ఉంటూ ఉన్నారు? గెట్ అవుట్. అలాగే సార్. గెట్ అవుట్. ఇడియట్. రూమ్ చెక్ చేయండి సార్. మీరు ఫోటో ఉంది. నరేష్ పేరు పడ్డ పెద్ద స్మగ్లర్. ఆరేళ్ల క్రితం జస్టిస్ జగన్నాథ్ తీర్పు వల్ల వీడికి ఉరిశిక్ష పడింది. ఇప్పుడు అర్థమైంది హెచ్చల గల కారణం. వీడి సంగతి కోర్టులో తెచ్చుకుందాం. తీసుకోండి. కమాన్. మిస్టర్ జస్టిస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ది సొసైటీ, ఈనాటి ఈ కేసు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో సంచలనం కలుగజేసింది. మన దేశంలో ఎంతో పేరుగాంచిన రిటైర్డ్ జస్టిస్ జగన్నాథ్ గారిని, వారి కుమార్తె లతను, 10 సంవత్సరాల బాబుని ఎంతో దారుణంగా కాల్చి చంపడమే కాకుండా వారి సతీమణి రాజేశ్వరమ్మ గారిని కూడా హత్య చేయాలని ప్రయత్నం చేశాడు ఈ హంతకుడు. మిస్టర్ జస్టిస్ దీన్ని బట్టి చూస్తుంటే ఈ హంతకుడు వారి కుటుంబాన్నే తుడిచివేయాలని ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. బై గాడ్స్ గ్రేస్ సమయానికి పెద్ద కుమారుడైన మోహన్ అక్కడ లేకపోవడం వల్ల బ్రతికి బయటపడ్డాడు. ప్రాణాలతో బయటపడ్డ రాజేశ్వరమ్మ గారు గుర్తుపట్టడం వల్లనే ఈనాడు ఈ ముద్దాయి పట్టుబడ్డాడు. మానవత్వం మర్చిపోయి రాక్షసుడిగా మారిపోయి ఒక కుటుంబం మొత్తాన్నే ఈ ముద్దాయి చంపడానికి సిద్ధపడ్డ కారణం కసి పగ. మిస్టర్ జస్టిస్ పోలీసు పరిశోధనలో ఈ ముద్దాయి దగ్గర 6 సంవత్సరాల క్రితం జస్టిస్ జగన్నాథ్ చేత ఉరిశిక్ష విధించబడిన ప్రఖ్యాత స్మగ్లర్ నరేష్ ఫోటో దొరికింది. ఆ స్మగ్లర్ ఇతనికి గురువు. తన గురువు ఊరికి కారణమైన జస్టిస్ జగన్నాథ్ కుటుంబాన్ని నాశనం చేయడానికి చేసే ప్రయత్నమే ఈ హత్యలకు కారణం. మిస్టర్ జస్టిస్ ఇలాంటి రాక్షసుడు మానవ సమాజంలో తిరగడానికి అనర్హుడు. ఇతన్ని కఠినంగా శిక్షించి న్యాయాన్ని చేకూర్చవలసిందిగా నేను కోర్టు వారిని కోరుకుంటున్నా. ముద్దాయి నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను చెప్పుకునేది ఒకటి, నేను నిర్దోషిని. నాకే పాపం తెలియదు. చూడు మిస్టర్ రంగా,
నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? ఒరే మనిషి పుట్టినవాడు ఎవడో నీ తరఫున వాదించడానికి రాడురా. అవును అవును అవును. ఆడార్ ఆడార్ చూడరంగా, నీ తరఫున లాయర్ ఎవరు లేకపోతే గవర్నమెంట్ ఒక లాయర్ని అపాయింట్ చేస్తుంది. నీకేమైనా అభ్యంతరం ఉందా? మిస్టర్ జస్టిస్ మరింత గట్టిగా వాదించి వాడికి ఉరిశిక్ష పడేటట్టు చేస్తాడా? మీరు అనుమతిస్తే ఈ కేసులో ముద్దాయి రంగా తరఫున నేను వాదించాలనుకుంటున్నా. మోహన్కి మతిపోయిందా? మిస్టర్ మోహన్ ఏమిటి నువ్వు చెప్పేది? ఎస్ మిస్టర్ జస్టిస్, ఒక న్యాయవాదిగా న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నాకు. ఆ బాధ్యతని నిర్వర్తించడం కోసమే నేను ఈ కేసులో ముద్దాయి రంగాన్ని డిఫెండ్ చేయడానికి నిర్ణయించుకున్నా. మిస్టర్ మోహన్, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఈ ముద్దాయి రంగాన్ని నువ్వు? ఎస్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టులో నేను వాదించేది లాయర్ మోహన్ గానే తప్ప హత్య గావించబడ్డ రిటైర్డ్ జస్టిస్ జగన్నాథ్ కొడుకుగా మాత్రం కాదు. నల్లకోటు వేసుకుని దేవాలయం లాంటి న్యాయస్థానంలో కడుగుపెట్టిన ఏ లాయర్ అయినా తన పర అనే ఆలోచన మానేసి న్యాయాన్ని నిలబెట్టడానికి, నిజాన్ని నిరూపించడానికి, ధర్మాన్ని రక్షించడానికి, నిర్దోషిని కాపాడడానికి తాపత్రయపడాలి. మిస్టర్ జస్టిస్, చట్టం చేతి నుంచి, ధర్మం చూపు నుంచి, న్యాయం నీడ నుంచి 100 మంది దోషులు బయటపడటం తప్పు. కానీ ఒక నిర్దోషి శిక్షించబడితే మాత్రం కళ్లకు గంతలతో ఉన్న న్యాయదేవత కన్నీరు కారుస్తుంది. అందుకే రంగా నిర్దోషి అని నమ్మిన నేను అవసరమైతే ఇతని తరఫున వాదించి, అవసరమైతే న్యాయస్థానంలో ధర్మ పోరాటం జరిపి ఇతను రక్షించడానికి నిర్ణయించుకున్నాను. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. కుటుంబ హత్య కేసులో ముద్దాయి తరఫున వాదించబోతున్న జగన్నాథ్ కొడుకు లాయర్ మోహన్. తాజా వార్త. ఒక నిర్ణయంతో నేను చేపట్టిన ఏ కేసుని ఆ దేవుడిచ్చిన వదన రూప. న్యాయం మండే నిప్పు లాంటిది, అది అన్యాయాన్ని దహించేస్తుంది. ధర్మం దూకే జలపాతం లాంటిది, అది ఏ అనుబంధం కోసం ఆగిపోదు. సత్యం కదిలే కాలం లాంటిది, అది అసత్యాన్ని తుంచేస్తుంది. న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని నమ్ముకున్న మనిషిని నేను. నాకు తల్లి, తండ్రి, ప్రేయసి అందరికంటే అదే ముఖ్యం. అందుకే ఈ కేసులో నిర్దోషిని రక్షించి దోషిని శిక్షించడమే నా లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో మీ అందరికీ దూరమయ్యే నేను న్యాయానికి, ధర్మానికి, సత్యానికి దగ్గరవుతాను. ధర్మం, న్యాయం, సత్యం అవెక్కడున్నాయో, ఎందుకున్నాయో నీకు తెలుసా? నీకు తెలీదు, వాటి అర్థం కూడా నీకు తెలీదు. ధర్మమూర్తయిన నీ తండ్రిని వాడు దారుణంగా చంపినప్పుడు ఏవైంది నీ ధర్మం? నిత్యతార్థం నిత్యమైన నీ చెల్లెల్ని క్రూరంగా వాడు కాల్చినప్పుడు ఏవైంది నీ న్యాయం? ముక్కు పచ్చలారని పసిబిడ్డని అమానుషంగా వాడు చంపినప్పుడు ఏవైంది నీ సత్యం? నా అన్న వాళ్ళందరినీ పోగొట్టుకుని 9 మాసాలు నిన్ను మోసి కనీ పెంచిన తల్లి కోర్టుకొస్తే మమత, అనురాగం, అనుబంధం లేకుండా అంతకుడు తరఫున నిలబడి వాణ్ణి రక్షించడానికి ప్రయత్నించిన నువ్వు మనిషివి కాదు. నీకు మనసుందనుకుని నిన్ను ప్రేమించడం నా పొరపాటు. I'm very sorry. I hate you. Goodbye to you and your love. Rupa. చూడు, నేను మీ ఇంటికి వస్తాను. ఎందుకో తెలుసా? నేను నరసింహ గారి కూతురని తెలియగానే నన్ను అభిమానించిన మీ నాన్నగారి కోసం, నన్ను ఆదరించి ఆశీర్వదించిన మీ అమ్మగారి కోసం, అంతేకాని నీకోసం మాత్రం కాదు. నన్ను క్షమించు రూపా, ఏదో ఒక రోజున మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారు. దట్ డే విల్ కమ్ డెఫినెట్లీ. మిస్టర్ జస్టిస్, ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన రాజేశ్వరి జగన్నాథ్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా నేను కోర్టు వారిని కోరుకుంటున్నాను. రాజేశ్వరి జగన్నాథ్. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను.
దేవుని ఎదుట ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. చూడండి రాజేశ్వరి దేవి గారు, ఆ బోన్లో నిలబడ్డ ముద్దాయిని ఎక్కడైనా చూశారా? చూశాను. ఎప్పుడు, ఎక్కడ? హిల్ స్టేషన్ లో మా కాటేజ్ దగ్గర అతను నా మీదకి తుపాకి పేల్చినప్పుడు చూశాను. ఆ రోజు ఏం జరిగిందో ఏమిటో వివరంగా చెప్తారా? ఆ రోజు వంటగదిలో వంట చేసుకుంటున్న నాకు హఠాత్తుగా తుపాకి 3 సార్లు పేలడం, నా బిడ్డల కేకలు వినిపించాయి. ఆ దుర్దాగ బయటకు పరిగెత్తిన నాకు ఆయన నా బంగారు తల్లి లత, నా చిన్నారి బాబు రక్తంలో నాల మీద పడి చూడండమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. ఎలాగో అలా నిలదొక్కుని కోర్టు వారికి నిజం చెప్పండమ్మా. వాళ్ళని అలా చూసిన నేను ఆవేదనతో పెద్దగా అరిచి ముందుకు పరిగెట్టాను. ఆ క్షణంలో నాకేసి తుపాకి గురిపెట్టే అతన్ని చూశాను. భయాందోళనతో ఆగిపోయిన నన్ను అతను పేల్చాడు. దెబ్బతిని కూలిపోయిన నేను కష్టం మీద తలయెత్తి అతని వంక చూశాను. అతను వేగంగా పరిగెట్టి కొంత దూరంలో ఉన్న మోటార్ బైక్ ఎక్కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నాకు స్పృహ తప్పింది. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. Defense lawyer, now you can cross examine the eyewitness Srimati Rajeshwari Jagannath. Defense vara sakshini prashninchavachu. Thank you Mr. Justice. Srimati Rajeshwari Jagannath garu, darunamaina paristhitilo మీరు మీ భర్తని మీ కుమార్తెని మీ చిన్న కుమారుని పోగొట్టుకున్నందుకు నా హృదయపూర్వకమైన సానుభూతి తెలుపుకుంటున్నా. చూడండి, మీరు నాన్న వాళ్ళని పోగొట్టుకున్న షాక్లోను మానసికమైన ఆవేదనలోను మీరు ఆ రోజు నిజాన్ని చూడలేదన్న నా అభిప్రాయం. అంటే అంటే నేను అబద్ధం చెప్పానంటావా? ఒరే మోహన్, నేను అబద్ధం చెప్పానంటావా? మీరు ఆవేశపడకుండా నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీ కుటుంబ సభ్యుల్ని ముద్దాయి కాల్చి చంపుతుండగా మీరు చూశారా? లేదు. కానీ మోహన్, అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పండి. వాళ్ళను కాలుస్తుండగా మీరు కళ్ళారా చూశారా? నోట్ దట్ పాయింట్ మిస్టర్ జస్టిస్. వాళ్ళని కాల్చడం మీరు చూడనప్పుడు అతనే హంతకుడని మీరు ఎలా చెప్పగలరు? నా మీద కూడా తుపాకీ పేల్చి నన్ను చంపాలని చూశాడు గనక. ఓ, మీరు బుల్లెట్ దెబ్బతిని పడిపోయాక అతను ఏం చేశాడు? వేగంగా పరిగెత్తుతూపోయి మోటార్ బైక్ ఎక్కాడు. వేగంగా మామూలు మనిషిలాగే పరిగెత్తాడు అంటారు, అవునా? అవును. ఏమాత్రం కుంటకుండా సవ్యంగా పరిగెత్తాడు, అవునా? అవును. మిస్టర్ జస్టిస్, ఒకే ప్రశ్నని పదే పదే అడిగి సాక్షిని తికమక పెట్టాలని చూస్తున్నారు డిఫెన్స్ లాయర్. ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఆ ఒక్క ప్రశ్న మీదే ఈ కేసు ఆధారపడి ఉంది కనుక దాన్ని పదే పదే అడగడంలో తప్పు లేదని భావిస్తున్నాను మిస్టర్ జస్టిస్. Objection overruled. You can proceed. చెప్పండమ్మా, మీరు చూసిన ఆ హంతకుడు కుంటకుండా మామూలు మనిషిలాగే పరిగెత్తాడు, అవునా? అవును. మరి ఇతను మామూలుగా నడవలేడు, పరిగెత్తలేడు, కాస్త కుంటుతూ నడుస్తాడు. మీరు చూసిన ఆ హంతకుడు మామూలుగా వేగంగా పరిగెత్తాడు కనుక ఇతను ఆ హంతకుడు కాదు అంటాను. అబద్ధం, అబద్ధం. నేను కళ్ళారా చూశాను, నేను కళ్ళారా చూశాను. వాడే వాడే ఆ హంతకుడు. నేను కళ్ళారా చూశాను. కళ్ళారా మీరేం చూశారు? మీ భర్తని బిడ్డల్ని కలిసి చంపడం చూశారా? లేదు. కలిసిన వ్యక్తి కుంటుతూ పరిగెత్తడం చూశారా? లేదు. అటువంటప్పుడు అవిటి కాలు గల ఈ ముద్దాయే హంత కూడా ఎలా చెప్పగలను? కమాన్, నేను నీ తల్లినా? నేను అబద్ధార్థనా? ఇది అన్యాయం, చాలా అన్యాయం, చాలా అన్యాయం, చాలా అన్యాయం. మిస్టర్ జస్టిస్, ముద్దాయి రంగ ఒకప్పుడు సైన్యంలో సోల్జర్ గా ఉండేవాడు. యుద్ధ సమయంలో కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. అప్పటి నుంచి ఇతను కుంటుతూ నడుస్తున్నాడు. వాటికి సాక్ష్యాలుగా
ఆర్మీకి చెందిన కాగితాలు డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్స్ కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. ఇక పోలీసు వారు చెప్పినట్టుగా ఇతను ప్రఖ్యాత స్మగ్లర్ నరేష్కి చెందిన వ్యక్తి అనడానికి సాక్ష్యాధారాలు ఏమీ లేవు. అతని సూట్ కేసులో ఫోటో తప్ప ఆ ఫోటోను అతని సూట్ కేసులో ఎవరైనా పడేసి ఉండొచ్చుగా. మిస్టర్ జస్టిస్, రాజేశ్వరమ్మ గారు ఇతను తన వలను కాల్చి చంపుతుండగా చూడలేదని సాక్ష్యం ఇచ్చారు. కనుక వలను ఇతనే చంపాడు అనడానికి సాక్ష్యాధారాలు ఏమీ లేవు. పోతే తనను గంతో కాల్చిన వ్యక్తి ఉండకుండా మామూలు మనిషిలాగే పరిగెత్తాడని సాక్ష్యం ఇచ్చారు. అలా పరిగెత్తలేని అవిటివాడైన ఈ ముద్దాయి ఆ కాల్చిన వ్యక్తి కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మిస్టర్ జస్టిస్, ఆత్మీయులను పోగొట్టుకున్న షాక్ లోను బుల్లెట్ దెబ్బతిన్న బాధతోనూ రాజేశ్వరమ్మ గారు ఎవరినో చూసి ముద్దాయేనని భ్రమపడి ఉండొచ్చు. ఆ భ్రమని ఆధారంగా చేసుకుని పోలీసు వారు అతన్ని హంతకుడు అని అరెస్ట్ చేశారు. మిస్టర్ జస్టిస్, ఈ రంగా నిజంగా నిర్దోషి. నిర్దోషి అమాయకుడు అయిన ఈ రంగాకు శిక్ష విధించడం న్యాయం కాదని మనవి చేస్తూ నిజానిజాలు పరిశీలించి తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నా. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. జస్టిస్ జగన్నాథ్ కుటుంబ హత్యల విషయంలో పోలీసులు ప్రవేశపెట్టిన ముద్దాయి రంగా హంతకుడు కావడానికి అవకాశం లేదని డిఫెన్స్ వారి వాదన విన్న మీదట కోర్టు వారు తీర్మానించడం జరిగింది. పోలీసుల ఆధారాలు, ప్రత్యక్ష సాక్షి రాజేశ్వరమ్మ గారి సాక్ష్యం ఏవీ కూడా డిఫెన్స్ లాయర్ వాదనకి నిలవని కారణం చేత బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ముద్దాయి రంగాన్ని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. కన్న తల్లిని అబద్ధాలు కోరుగా బోన్ల నిలబెట్టిన ఇతనే ఒక మనిషేనా? అంత గొప్ప తండ్రి కడుపు కూడా చెడగొట్టిన నీచుడు ఇతను లాయర్ అంటే లాయర్ వృత్తిగా అవమానం. మోహన్, నా పాలిటి దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించి న్యాయాన్ని నిలబెట్టారు. 10 కాలాల పాటు మీరు ధర్మం కోసం బ్రతికుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. ధర్మమే నా ఊపిరి, న్యాయమే నా ప్రాణం. నన్ను బ్రతికించేది ఆ రెండే, నేను బ్రతికేది ఆ రెండిటి కోసమే. ఏమిటమ్మా? ఏమండి? రంగా, 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 రంగా. ఏమిటి పూర్ణ? ఏం జరిగింది? నేను ఇంటికి ఎలా వచ్చాను? నన్ను ఎవరు తీసుకొచ్చారు? అదిగో ఆయన తీసుకొచ్చారు. ఏం జరిగింది బాబు? ఎవరు నిన్ను కొట్టారు? ఏమిటి పూర్ణ, మన రంగాన్ని కొట్టారా? అవునండి. నువ్వేం తప్పు చేశావని ఎవరా నిన్ను కొట్టింది? నేనే. నీ రంగాన్ని చావగొట్టిన వాడిని నేనే. ఒరే ఒరే, నా కొడుకును కొట్టిన నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నీ బతుకు బుగ్గైపోను. నా కొడుకును పశువులు బాధలంటే బాప్తావరా, పాపిస్తాడా? వింటున్నావా రంగా, నిన్ను కొట్టినందుకే నీ రక్త సంబంధమైన వాళ్ళు నన్ను చంపాలనంత కోపంగా ఉన్నా. మరి నా రక్త సంబంధమైన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపిన నిన్ను నేనేం చెయ్యాలి? ఏమిటి, మా రంగా నీ మనుషుల్ని చంపారా? అవును, నా తండ్రిని, నా చెల్లిని, నా తమ్ముణ్ణి దారుణంగా హత్య చేశాడు. నా తల్లిని చంపబోయాడు. అబద్ధం, మా రంగా అంత పని చేశాడంటే నేను నమ్మలేదు. మీ కొడుకు మీద మీకు నమ్మకం ఉండడం సహజమే, కానీ ఇతను నిజంగా హంతకుడు. అవునా రంగా? నేను నిర్దోషిని వాదించి నన్ను రక్షించావుగా. అవును, రక్షించాను. నిజాలేమిటో నాకు బాగా తెలుసు రంగా. నా తల్లి నిన్ను గుర్తుపట్టింది, కుట్రలు నిజమే చెప్పింది. కానీ నేను తెలివిగా వాదించి ఆమె సాక్ష్యాన్ని తప్పుడు సాక్ష్యంగా నిరూపించి నిన్ను విడిపించాను. నేను చేసిన ఆ విధవ పనికి పుట్టుకనిచ్చిన నా తల్లి నన్ను శపించింది, మనసిచ్చిన నా ప్రేయసిని నశించుకుంది, అప్తుడైన నా మిత్రుడును ద్వేషించాడు, లోకమంతా నన్ను దౌర్భాగ్యుడని వేలెత్తి చూపించింది. ఆ నిందలు భరించి, అవమానాలు సహించి, కొట్టుడే తప్పుడు దారి పట్టించి నిన్ను విడిపించింది ఎందుకో తెలుసా? ఈ దారుణ మారణ కాండ వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటో తెలుసుకోవటానికి రంగా. అసలు సత్యం ఏమిటో అని తెలియనట్టు మాట్లాడుకు రంగా.
నీ కుటుంబానికి నా కుటుంబానికి ఏ విరోధాలు లేవు. నాకు తెలుసు నువ్వే కారణం లేకుండా నా కుటుంబాన్ని హత్య చేసి ఉంటావు. నువ్వు ప్రాణం తీసిన బాణానికి మాత్రమే, దాన్ని ఉపయోగించిన వాళ్ళు వేరే ఉన్నారు. శిక్షించాల్సింది బాణాన్ని కాదు, దాన్ని ఉపయోగించిన వేటగాళ్ళను. అందుకే నిన్ను రక్షించా. నువ్వే ఉరికంబానికి వెళ్ళుంటే నీ వెనకున్న వాళ్ళెవరో నాకు తెలిసే అవకాశం లేదు కదా. అందుకే నిన్ను బయటకు లాగి నీ వెనక ఉన్న వాళ్ళను పట్టి చట్టాన్ని కప్పగించి శిక్ష పడేటట్టు చేసి నేనొక న్యాయమూర్తి కొడుకునని నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం. చెప్పు ఎవరు వాళ్ళు చెప్పు. రే రంగా, నీ మీదే గనక నాకు కసి పగ ద్వేషం ఉన్నట్టయితే ఈ క్షణంలో నీ తండ్రిని నీ తల్లిని నీ చెల్లిని చంపి నాకు కసి తీర్చుకునేవాడిని. కానీ దుర్మార్గుల చేతిలో కీలుబొమ్మైన నీ మీద నాకు జాలి తప్ప కోపం లేదు. చెప్పు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు. ఒరే రంగా, నిజంగా నీ నువ్వు హంతకుడువా? అందుకే నా దేవుడు నీ ముఖం చూడకూడదని నన్ను ఇలా గుడ్డివాణ్ణి చేశాడు. ఒరే రంగా, ఎందుకురా అంత పాపం చేశావు? అసలు నువ్వు హంతకుడు ఎలా అయ్యావురా? ఎలా అయ్యావు? ఆపండి ఆపండి. చేసిన తప్పుతో బరువెక్కిన నాకుంది, మీ మాటలతో తూట్లు పడిపోతుంది. ఇంక నేను భరించలేను. చెప్పేస్తాను, నిజమంతా చెప్పేస్తాను. మోహన్ గారు, యుద్ధంలో గాయపడొచ్చిన నాకు ఎక్కడా ఎటువంటి ఉద్యోగం దొరకలేదు. ఎంత తాపత్రయపడినా 10 రూపాయలు దొరికే మార్గం కూడా కనబడలేదు. చూడు, చూపలేదు తండ్రి, పేషెంట్ తల్లి, కదల్లేని చెల్లి, వీళ్ళందరినీ నేనే పోషించాలి. ఎలా ఎలా? అటువంటి దారి ఎన్నో తెలియని పరిస్థితిలో నన్ను ఒక మనిషి కలిశాడు. నా గురించి, నా ఆర్మీ రికార్డు గురించి తెలుసుకున్నతను నిన్ను నీ కుటుంబాన్ని కాల్చి చంపేస్తే 5 లక్షలు ఇస్తానన్నాడు. ఆలోచించాను, బాగా ఆలోచించాను. జీవితంలో ఎంత కష్టపడ్డా నా తండ్రికి కళ్ళు తెప్పించలేను, నా తల్లికి వైద్యం చేయించలేను, నా చెల్లి కాలు నయం చేయించలేను. కానీ 5 లక్షలుంటే నా వాళ్ళందరూ బాగుపడచ్చు. మోహన్ గారు, యుద్ధంలో ఎంతో మందిని చంపిన నేను నా కుటుంబం కోసం, నా కుటుంబం కోసం 5 మందిని చంపడంలో తప్పులేదనుకున్నాను. నేను చేసేది పాపమైనా నేరమైనా పర్వాలేదనుకున్నాను. కారణం, నేను బ్రతికేది ఇంకా 6 నెలలే. ఏమిటి నువ్వు చెప్పేది? నేను క్యాన్సర్ పేషెంట్ని, 6 నెలల కంటే ఎక్కువ బ్రతకను. నేను పోయేలోగా నా కుటుంబాన్ని సరిదిద్దిపోవాలి. అందుకే ఈ 5 లక్షల కోసం హత్యలు చేయడానికి సిద్ధపడ్డాను. అది నేను ముందే ఊహించాను. నాకు కావలసిందే, నిన్నే పనికి నియమించింది ఎవరు? Who is the bastards? Tell me, tell me. Bottle King Babu. ఏంటి రంగా గారిని రౌడీల బారి నుండి ఆ మోహన్ గారు రక్షించాడా? ఖచ్చితంగా ఇది మన కొంప ముంచేస్తుంది. ఈ పాటిగా మోహన్ గారి దెబ్బలకు జడిసి వాడు నా పేరు కూచేస్తుంటాడు. అది నా కుదరదు, నేను ఒప్పుకోను. కుదరన కుదరపోయిన పాటి చెప్పేసి ఉంటారు సార్. నేను ఒప్పుకోను, నా కుదరదు. మొదటి నుంచి నాకు ఆ లాయర్ గారి మీదనే డౌట్. ఉరికమ్మం ఎక్కాల్సిన రంగా గారిని రక్షించాడంటే ఇందులో ఏదో లిటిగేషన్ ఉంది, అదేదో తెలుసుకోవాలి. లేకపోతే నా కుదరదు, నేను ఒప్పుకోను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇది పెద్దవాళ్లతో వ్యవహారం. మన వల్ల ఏదైనా పొరపాటు జరిగిందంటే వాళ్ళు మన ప్రాణాలని మందులో నంచుకొని తింటారు. కనుక నువ్వు వెంటనే వెళ్ళి ఆ మోహన్ గాని రంగా గాని చంపేసి, లేకపోతే నేను ఒప్పుకోను, నాకు కుదరదు. మీ కుదరదు సరే, వాళ్ళు ప్రాణాలు తీయడం ప్రమాదమేమో? తీయకపోతేనే ప్రమాదం అయ్యా. ఆ రంగా ద్వారా మోహన్ గాడు నా పేరు తెలుసుకుని ఇక్కడికి వచ్చేలోగా నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేయాలి. లేకపోతే నీకు కుదరదు, మీరు ఒప్పుకోరు. చెప్పు రంగా, వాడు ఎక్కుంటాడు, వాడిని ఎలా పట్టుకునేది? అది నేను చెప్పలేను బాబు. వాడు గుంటనక్కలా తెలివైన వాడు. కుంటికాలతో నడిచే నన్ను మామూలు నడక ప్రాక్టీస్ చేయించింది కూడా వాడే. వాడి ప్రియురాలు డాన్స్ చేసే నైట్ క్లబ్ లో ఒకరోజు వాడిని కలిశాను. ¶¶
అవస్థ గురి చూసి కొడత ఎక్కడ పట్టు ఎక్కడ విడిపో పట్టు పట్టి నీకు కంట పట్ట బయలు చేసేస్తా నీ భరతం పడతా 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 నీ బాటం చూస్తా 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 నీ భరతం పడతా 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 పాటగాన్ని నీటుగాన్ని పాటగాన్ని నీటుగాన్ని కేటుగాన్ని తెలుసుకో మో మాట మానుకో ఆరాటం తెచ్చుకో మో మాట మానుకో ఆరాటం తెచ్చుకో తెచ్చుకున్న ఆరాటం ఎంత తీపో చూసుకో ఉచ్చిలాంటి చూపు ఒక్కసారి చిక్కుకో పచ్చి వయసు ఇచ్చుకో మెచ్చదనం పంచుకో పచ్చి వయసు ఇచ్చుకో మెచ్చదనం పంచుకో పంచుకున్న ప్రతిదీ ఎంత హాయి తెలుసుకో నీ భర్తం పడతా పుడుతురు 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 పుడుతో నీ వాటం చూస్తా చూస్తారు 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 చూస్తా గిరిగేసి కాస్త గురి చేసి కొడతా నీ మేనత్త కూతురు అడ్రస్సే కదా సార్ ఎవరి మేనత్త కూతురు అడ్రస్ అయినా చెప్తా ఇప్పుడు మోహిని ఉండేది గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ మూడో ఇల్లు థ్యాంక్ యూ వెరీ మచ్ నో మ్యాన్ సార్ రిసీవర్ ఎత్తింది నువ్వేనని నాకు తెలుసును లాయరు లేకపోతే నేను ఒప్పుకోను అది నాకు కుదరదు నేను చెప్పే ఒక నిజం వింటే నిఖార్సైన సారా సాగితే ఎక్కే కిక్కు లాంటిది నీకు ఎక్కుతుంది లాయరు ఈ మాటకి నా మనుషులు నీ ఇంటికి చేరుంటారు కాస్తలో తప్పిపోయిన మీ అమ్మగారిని ఇంకాస్తలో పైకి పంపించేయబోతున్నారు లేకపోతే నేను ఒప్పుకోను అది నాకు కుదరదు హలో హలో ఏమిటి మోహన్ గారు బాస్టర్డ్ బాటిల్ కింగ్ బాబు మా అమ్మను చంపడానికి మనిషిని పంపాట హలో
అదంతా తర్వాత చెప్తాను అమ్మ ఇక్కడ అమ్మ ఇక్కడే ఉండాలి ఏమైంది ఆవిడ ప్రాణానికి ప్రమాదం కలుగుతుంది ఒరే మేజుడా నువ్వా నువ్వా భయపడతాను నేను మీకు హాని చేయడానికి రాను చంపరా నన్ను చంపడానికి ఇక్కడ నువ్వు వచ్చింది చంపరా చంపరా అమ్మ అమ్మ ఆగమ్మా ఒరే మోహన్ నువ్వే నా ఈ హంతకుడిని తీసుకొచ్చింది నన్ను చంపడానికే కదా చంపేమను చంపేమను కాదమ్మా నా మాట వినమ్మా అతన్ని ప్రాణం తీయడానికి లేదు ఆ విషయం తర్వాత చెప్తాను ముందు నా మాట వినమ్మా తర్వాత విషయం తీరిగ్గా చెప్పడానికి నువ్వు ఉండవు వింటానికి ఆవిడ ఉండదు బాబు 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 నువ్వు నా కొడుకు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావా నేను చేసిన పాపాలకి ఇది కనీసపు ప్రాయశ్చిత్తమమ్మా మోహన్ వాడు మనకు కావలసిన బాబు కాదు వాడు సొమ్ము కోసం పాపాలు చేసే బాబు తాలూకు మనిషి బ్రతకను నిజానికి నాకు బ్రతకాలంటే కారణాలు ఏమైనప్పటికీ నిండు ప్రాణాలు తీసి రాక్షసుడి నేను నాకు మిగిలిన ఆనందమల్ల మీ అమ్మగారి పాదాల దగ్గర ప్రాణాలు వదలడమే మోహన్ నా ఆఖరి కోరిక ఒకటి చెప్పరంగా నా కుటుంబానికి ఆధారంగా ఉంటావని తప్పకుండా రంగా తప్పకుండా మాట మోహన్ ఏమిటిదంతా నాకేమీ అర్థం కావటం లేదు అవును మోహన్ హంతకుడైన ఇతన్ని నువ్వు కోట్లు రక్షించావు ఇతన్ని నీకు ఇప్పుడు ప్రాణాలు ఇచ్చాడు ఏమిటిదంతా చెప్తాను మీ కోపాన్ని ద్వేషాన్ని భరిస్తూ నా గుండెల్లో దాచుకున్న నిజం ఏమిటో చెప్తాను కానీ ఈ విషయం పోలీసులకు తెలియడానికి వెళ్ళాను ఈ అమాయకుణ్ణి ఆయుధంగా వాడుకుని నా తండ్రిని నా చెల్లిని నా తమ్ముణ్ణి దారుణంగా చంపిన దుర్మార్గులకు నాకు జరిగే ధర్మ పోరాటం ఇది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ నిజాన్ని తెలుసుకోవడానికేనమ్మా నేను తాపత్రయపడ్డాను నిన్ను కోర్టు ముందులో నలుగురు ముందు అబద్ధం చెప్పిన మనిషిలా నిరూపించాను అందరి చేత నిందలు పడ్డాను లోపల బాధపడ్డాను ఆ బాధను నేను ఒక్కడిని భరిస్తూ వచ్చాను అంతేగాని నిజానికి నేను పాపాత్ముని పితృద్రోహిణి కాదమ్మా బాబు నా పేరు తెచ్చుకుని నా రక్తం పంచుకుని పుట్టిన నిన్ను అర్థం చేసుకోలేక అనుమానించి అవమానించాను ఇప్పుడు నిన్ను చూసి గర్వపడుతున్నాను రా గర్వపడుతున్నాను అమ్మా అసలు దౌర్భాగ్యుని న్యాయస్థానానికి అప్పచెప్పి తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకుంటాను నిజం తెలుసుకోలేక నేను అపార్థం చేసుకున్నాను రూపా నువ్వు పోలీసులు ఫోన్ చేసావు కదా ఈ పాటికి వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేలోగా నేను మీకు ప్లాన్ చెప్తాను ఇతను రంగా ఈ కూలి కూలి ఇక్కడికి ఎలా వచ్చాడు తనని చంపారు తనే ఆత్మహత్య చేసుకున్నాడు ఇన్స్పెక్టర్ ఆత్మహత్య అవును ఇన్స్పెక్టర్ అతను చేసిన నేరానికి అతను మనసు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక తనే ఆంటీ దగ్గరకు వచ్చి తాను నేరస్తుడని తాను శిక్షించబడాలని ఆవేదంతో చెప్పుకున్నాడు మేము ఊహించిన విధంగా రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు ఐ సీ కానిస్టేబుల్ ఎస్ సార్ ఫోన్ చేసి అంబులెన్స్ మన డిపార్ట్మెంట్ డాక్టర్ని ఫోటోగ్రాఫర్ని పిలిపించండి ఎస్ సార్ ఏదో అసలు దుర్భక్తులు న్యాయస్థానానికి అప్పచెప్పి తండ్రికి తగ్గ కొడుకులను నిరూపించుకుంటా
అమ్మ తోడు నీ తోడు అలవి గాని అల్లరోడు అర్ధరాత్రి నిద్రలో ఆగడాలు చేసి చేసి ఎంత పిచ్చి పట్టించాడు అమ్మమ్మ ఎంత చిచ్చు ముట్టించాడు ఓయమ్మో అమ్మ తోడు నీ తోడు అర్ధరాత్రి నిద్రలోకి సద్దు చేయకుండా వచ్చి ముద్దులెన్నో ఇచ్చి ఇచ్చి పిచ్చి నువ్వే పట్టించావు అమ్మమ్మ చిచ్చు నువ్వే ముట్టించావు ఓయమ్మ తలుపేసి గడియేసి తలగడ ఇటు అట్టు సర్దేసి బయట చెంగు ఎగరేసి పక్కుమణిలో వేసి అర బయట చెంగు ఎగరేసి పక్కుమణిలో వేసి నేను వచ్చి రాగానే దుప్పట్ల దూరేసి పిచ్చి నువ్వే పట్టించావు అమ్మమ్మ చిచ్చు నువ్వే ముట్టించావు ఓయమ్మ చెరి సగం తిందమంటే సిగ్గేసి తాపాలు రేపేసి దీపాన్ని ఆపేసి తాపాలు రేపేసి దీపాన్ని ఆపేసి పడబడుతున్నేనొస్తే తలుపు తీసి ఉరికేసి పిచ్చి నువ్వే పట్టించావు అమ్మమ్మ చిచ్చు నువ్వే ముట్టించావు అమ్మ అమ్మ తోడు నీ తోడు అలవి గాని అల్లరోడు అర్ధరాత్రి నిద్రలో పిచ్చి పట్టించాడు అమ్మమ్మ వింత చిచ్చు ముట్టించాడు ఓయమ్మ పిచ్చి నువ్వే పట్టించావు అమ్మమ్మ చిచ్చు నువ్వే ముట్టించావు ఓయమ్మ మోహన్ చాక్లెట్ రంగాచావు ఆత్మహత్య అంటే నమ్మలేకపోతున్నాను సార్. పైగా ఆ ప్రదేశంలో ఈ మాస్క్ కూడా దొరికింది. కనుక ఈ చావు వెనకేదో రహస్యం ఉండి తీరాలి. మిస్టర్ భాస్కర్ అది ఏమై ఉంటుందని ఉద్దేశం? అది ఏమైనప్పటికీ మోహన్ ఎక్కడున్నారో తెలిస్తే తప్ప మనకి ఈ విషయం అర్థం కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నా కొడుకు పోయినందుకు బాధపడటం లేదు బాబు. ఎందుకో తెలుసా? పరాయి ప్రాణాలు తీసి తెచ్చిన కిరాయ సొమ్ముతో
మమ్మల్ని ఉద్ధరించాలనుకున్న దౌర్భాగ్యుడు. ఉంటే నేను పోతీని. రాజారావు గారు, పోయిన మీ కొడుకుని ఇంకా ద్వేషించడం పొరపాటు. అతను ఎన్ని పాపాలు చేసినా ఒక ప్రాణం నిలబెట్టడానికి తన ప్రాణం వదిలాడు. అంతమయ్యే క్షణములు మంచివాడుగా మారడం చాలా గొప్ప విషయం. వాడెలాంటి వాడైనా మా కొడుకు బాబు. ఇంతకాలం మాకు ఏ ఉన్నా లేకపోయినా వాడున్నాడనే ధైర్యం తృప్తి ఉన్నాయి. ఎప్పుడు చూడమ్మా, కానీ పెంచిన వాడు మాత్రమే కొడుకు కాదమ్మా. కన్నతల్లి ప్రేమను కూడా అర్థం చేసుకుని అమ్మ మనసులో చోటు చేసుకుని ఎవరైనా కొడుకేనమ్మా. మీ బిడ్డకి బదులుగా ఈ రోజు నుంచి నన్నే మీ కొడుకు అనుకున్నమ్మా. నీలాంటి కొడుకును గన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు బాబు. హోటల్ కింగ్ బాబు, లాయర్ మోహన్ కొంచెం కొంచెంగా చిక్కుముడులు ఓడ తీసుకుని మన విషయాలు తెలుసుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వారి విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం సారు. అవును సారు, అలాగే సారు, అంతే సారు. నాకు మతిపోయేటట్టుగా ఉంది. అర్జెంట్ గా స్కాచ్ వద్దు సారా, తీసుకురా, లేకపోతే నేను ఒప్పుకోను, నాకు కుదరదు. హలో బిగ్ హెడ్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. తొందరలో నువ్వు ఆ మోహన్ ని ఫినిష్ చేయాలి. లేకపోతే సారు? లేకపోతే నీ చరిత్ర ఈ రోజుతో ఫినిష్. నేను ఒప్పుకోను, నాకు కుదరదు. మిమ్మల్ని కాదు సారు, మిమ్మల్ని కాదు. ఇది తీసుకోండి, కాస్త కుదుట పడతావు. కుదుట పట్టం కాదు, మండి పడతాను. మోహిని, మీరు ఇప్పుడు తాగే మూడ్లో ఉన్నానా? నాకు గ్లాస్ అందిస్తున్నావు. వీడు నా మూడో మగుడు, ముఖ్యమైన మగుడు. నాకు కుదరదో నేను ఒప్పుకోనన్నా పెడతాడు జీవాట్లు. నీ చేతకంతనానికి నేను నిలబెట్టి షూట్ చేసిన తప్పులు. ఒక చిన్న పని చేయమంటే లక్ష పొరపాటు చేస్తున్నా. నీతో మాట్లాడాలి, వెంటనే బయలుదేరా. అలాగే సార్, అలాగే, అలాగే. ఒరే, ఆ ఫోన్ బీరోలో దాచేసేయ్. శేషు, కార్లు త్వరగా పోని. శేషు, కార్ని ఇంకా వేగంగా పోని. అవతల బ్రిగేడ్ నాకోసం ఎదురు చూస్తుంటాడు. నేను త్వరగా వెళ్ళకపోతే నాకు కుదరదు, ఆయన ఒప్పుకోడు. 60, 70, 80, 90 అంత స్పీడ్ అయితే నేను ఒప్పుకోను, నాకు కుదరదు. ఎవరు నువ్వు? నేనే రా. నువ్వా? కమా, చెప్ప. నీ బిగ్ బాస్ ఎవడో చెప్ప. చెప్పను. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఒప్పుకోను. నీ కుదిరేటట్టు నువ్వే ఒప్పుకునేటట్టు నేను చేస్తారా చెప్ప. మా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేశాడు చెప్పరా? చెప్తాను, చెప్పు. చెబుతాను సారు, చెబుతాను, చెబుతాను సారు. దీపావళి రోజున వేలాది ప్రజలు కల్తీ సారా తాగి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ వ్యాపారానికి తెర ముందు వ్యక్తిని నేనే అయినా. తెర వెనుక నుండి నన్ను నడిపించిన వ్యక్తులు ముగ్గురు. వాడే ఈ పట్టణంలోని దారుణాలకు నేరాలకు ముఖ్య కారకులు. మొదటివాడు
నగరంలో పేరు పెట్ట పెద్ద వ్యాపారవేత్త బ్రహ్మాచిరావు. రెండవ వాడు ప్రముఖ కాంట్రాక్టర్ కేశవజీ. ఇక మూడవ మనిషి పేరు చెప్తేను నమ్మలేకపోవచ్చు, గొప్ప రాజకీయవేత్త మాజీ మంత్రి అయిన రఘురామారావు. వాళ్లకు మా కుటుంబ హత్యలకు సంబంధం ఏమిటి చెప్పు. కల్తీ సారా చావుల కారకులు ఎవరో తెలుసుకోవాలనుకుంది ప్రభుత్వం. అందుకు నీ తండ్రి జగన్నాథ్ గారిని విచారణకు నియమించింది. ఆయన మేధాశక్తితోనూ పట్టుదలతోనూ తెరవెరక ఉన్న వాళ్ల గురించి తెలుసుకున్నారు. సాక్ష్యాలతో ఆధారాలతో రిపోర్టు తయారు చేసి గవర్నమెంట్కు అందజేయాలనుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ముగ్గురిలోనూ ఆందోళన చెలరేగింది. రిటైర్ అయిపోయిన జగన్నాథ్ కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోకుండా అనవసరంగా ఇందులో తలదూర్చాడు. సారా చావుల విషయంలో అతను తయారు చేసిన రిపోర్టులో నా పేరే గనక ఉంటే నా రాజకీయ జీవితం అంతమైపోతుంది. ఎన్నో మెట్లెక్కాలి, ఎంతో ఉన్నత స్థానం సాధించాలన్న నా ఆశయ బూడిదైపోతుంది. రాజకీయాల్లోనే కాదు, సొసైటీలో కూడా నేను నిలబడే అవకాశం లేకుండా పోతుంది. అసలు అతను తెలుసుకున్న విషయాలు ఏమిటో, అందులో మన పేర్లు ఉన్నాయో లేదో మనకు పూర్తిగా తెలియదుగా. మీకు ఆ జగన్నాథ్తో పరిచయం ఉంది గనక అతన్ని పార్టీకి పిలిచి స్నేహంగా మాట్లాడి ఆ రిపోర్ట్ లో ఏముందో తెలుసుకుంటే. ఆ జగన్నాథ్ ఎటువంటి వాడో మీకు తెలియదు. లోకంలో ఎంత విలువైన వస్తువు ఆశ చూపించిన తను నమ్ముకున్న న్యాయాన్ని నమ్ముకో. కనుక ఆ రిపోర్ట్ లో ఏముందో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం. బాబు ఎస్ బిగేడు నమ్మకస్తుడు సమర్థుడైన వ్యక్తిని చూసి అర్ధరాత్రి జగన్నాథ్ ఇంటికి పంపించి ఆ రిపోర్టు ఫోటోలు తీయించు. అందులో వివరాలు చూశాక ఏం చేయాలో నిర్ణయిస్తాను. ఫోటోలు తీసి తెప్పించడం దేనికి? ఆ ఫైల్ ని అక్కడికక్కడే తగలబెట్టిస్తే సరిపోతుందిగా బిగ్హెడ్. యూ బిగ్హెడ్, అది రాజకీయం అనిపించుకోదురా, తెలివి తక్కువ అనిపించుకుంటుంది. తెల్లవారిన తర్వాత ఫైల్ తగలబడిపోయిందని జగన్నాథ్కి తెలిస్తే అందుకు తన విరోధులే కారణమని గ్రహిస్తాడు. క్షణాల మీద మరొక రిపోర్టు తయారు చేసి వెంటనే గవర్నమెంట్కి అందజేస్తాడు. కనుక మన మనిషి ఆ ఫైలు ముట్టుకున్నట్టు కూడా ఎవ్వరికి ఏ అనుమానమూ రాకూడదు. అండర్స్టాండ్? అర్థమైంది బిగ్హెడ్. ఇలాంటివన్నీ నేను ఒప్పుకుంటాను, నాకు కుదురుతాయి. అంటే ఆ వేళ జరిగింది? నగల దొంగతనం మాత్రం కాదు, అర్జున్ ఆ రిపోర్ట్ ఫోటో తీయడానికి వచ్చాడు. అందులో తనతో పాటు కేశవజీ బ్రహ్మాజీ పేర్లు కూడా ఉన్నాయి. అందుకు వాళ్లకు నిర్ణయానికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ జస్టిస్. గుడ్ మార్నింగ్. మీకోసం ఎదురు చూసే మాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వెళ్లిపోవడం భావ్యం కాదు. అవసరం లేని మనుషులతో కబుర్లు చెప్పి కాలం వృధా చేయటం నాకు అలవాట్లేదు. ఎవరు ఎవరికి ఎప్పుడు ఎందుకు అవసరం అవుతారో ఎవ్వరూ చెప్పలేరు, కనుక అందరితోనూ సఖ్యతగా ఉండడం చాలా అవసరం మిస్టర్ జస్టిస్. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి? మీరు తయారు చేసిన వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్, ఇది మీ చేతుల్లోకి ఎలా వచ్చింది? ఎదుటివాడి కార్డ్స్ తెలుసుకుని ఆడితేనే ప్యాకాట్లో గెలుస్తాం, ఎదుటివాడు ఎత్తులు తెలుసుకుని ఆడితేనే చదరంగంలో గెలుస్తాం, ఎదుటివాడి రహస్యాలు బలహీనతలు తెలుసుకుని ఆడితేనే రాజకీయాల్లో గెలుస్తాం. మై డియర్ మిస్టర్ జగన్నాథ్, ఒక్కసారి నా పరిస్థితి ఆలోచించండి. నాకు పార్టీ ఫండ్ కావాలి. లక్షల లక్షల పార్టీ ఫండ్ వసూలు చేయాలంటే కొన్ని తప్పుడు దోవలు తొక్కాలి, కొన్ని పాప వ్యాపారాలు చేయాలి. అలా నేను చేసింది ఒక్క కల్తీ సారా వ్యాపారం మాత్రమే. అయినా అందులో చనిపోయింది మీ వాళ్ళు కాదుగా, మీరు గోల పెట్టడానికి. కనుక నా మాట విని, నువ్వు చెప్పదలుచుకునేదేమిటో సూటిగా చెప్పు మిస్టర్ రఘురామరావు. మరేం లేదు, ఈ రిపోర్ట్ నుంచి నా పేరు నా స్నేహితుల పేర్లు తొలగిస్తాను. అలా చేసినందుకు గాను నా స్నేహితులు మీకు తలా 10 లక్షల రూపాయలు ఇస్తారు. నా పార్టీ గెలిస్తే మీకు ఒక పెద్ద పదవి కూడా ఇస్తాం. మై డియర్ పొలిటీషియన్, నోట్లతో ఆకలిని అవసరంలో ఉన్న పేదవాడి ఓట్లని కొనగలవేమో గాని న్యాయాన్ని ధర్మాన్ని కొనలేవు. మిస్టర్ జగన్నాథ్, నీతి న్యాయం ధర్మం ఇవన్నీ ఇప్పుడు పేరుకు మాత్రమే ఉన్నాయి. నిజానికి డబ్బున్నవాడు చెప్పిందే నీతి, చేసిందే న్యాయం. మిస్టర్ రఘురామరావు, డబ్బుతో డబ్బు కోసం రాజకీయాల్లో ప్రవేశించే నీలాంటి వాళ్ళు నమ్మే నిజం డబ్బే గొప్పదని, కానీ న్యాయం కోసం పుట్టి న్యాయంగా పెరిగి అనుక్షణం న్యాయం కోసం పోరాడే నాలాంటి వాళ్ళు నమ్మే నిజం డబ్బు చిత్తు కాగితాలతో సమానమని. నువ్వు నీ ముఠ కోర్టు బోన్లో నిలబడి చేసిన తప్పుకు సిగ్గుతో తల వంచుకుని చచ్చినట్టు చేస్తాడు ఈ జస్టిస్ జగన్నాథ్.
గుడ్ బై. బిగ్హెడ్, వీడు అనుకున్నంతా చేసే మనిషిలా ఉన్నాడే. ఆ పనే చేస్తే మన చరిత్రలు అంతమైపోయినట్టే బిగ్హెడ్. మన చరిత్రలు అంతమయ్యే లోపుగా ఆ రిటైర్డ్ జస్టిస్ జీవితం నుంచే రిటైర్ అయిపోతాడు బాబు. ఎస్ బిగ్హెడ్. వచ్చే 10వ తారీఖు అంటే ఇంకా 2 రోజుల్లో ఆ జస్టిస్ షష్టి పూర్తి అంటే 60 సంవత్సరాలు నిండుతాయి. ఆ మర్నాడు 11వ తారీఖు న్యాయమూర్తి అయిన నా తండ్రి చావుతాడు. అభవం సభవం తెలియని నా చెల్లి తమ్ముడు అంత ముందు నానికి ఆ దుర్మార్గులే కారణం అన్నమాట. న్యాయమూర్తిని చంపినంత మాత్రాన న్యాయమే సమాధి అవుతుందని అనుకోవడం ఎంత తెలివి తక్కువో నీచులకు తెలియజేస్తాను. ఫోన్ చేసి గంట సేపు అయింది. ఈ బాబు గారు ఇంకా రావదేమిటి? వాడుగాన ఆ మోహన్కి దొరికిపోయి మన రహస్యాలన్నీ బయట పెట్టేసి పోలీసులకు పట్టిస్తాడేమో. నూరుపోయిపోయా అశుభం కోతలు నువ్వును. వాడి కారు రిపేర్ అయి ఉండొచ్చు, లేకపోతే పెట్రోల్ అయిపోయి ఉండొచ్చు. నాకేమో అనుమానంగానే డౌట్ గానే. నోరుమండి, మీ ఇద్దరు అర్థంలో కూడా మాట్లాడుతున్నారు. ఇంకాసేపట్లో ఖచ్చితంగా వాడు రావడమో వాడి దగ్గర నుంచి కబురు రావడమో జరుగుతుంది. శుభం గంట మోగింది. అశుభానికి కూడా మోగుతుంది గంట. నువ్వెక్కడ దొరికావురా ముగడా, నోరు మూసుకుని నాతోరా. రఘురామరావు స్పీకింగ్. ఎవరు బాబా? ఒరే రాస్కెల్, ఏమయ్యావురా నువ్వు? నేను వెంటనే ఇక్కడికి మట్టి ఎక్కడ చచ్చావు, ఏం చేస్తున్నావు? సార్, నేను మోహన్ పట్టి కట్టేశాను. అతను కుదరదన్నాడు, నేను ఒప్పుకోలేదు. బంధించి బాతాఖాని వేసి కూర్చున్నావా? ఆలోచించకుండా ఆలస్యం లేకుండా వాడు ప్రాణం తీసేమన్నాను కదా. నిజమే బిగ్హెడ్, కానీ చిన్న ప్రాబ్లం. ఈ లాయర్ గాడు అర్జున్ గాడిని ఎక్కడో దాచేశాడు. వాడు బయటపడకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. అందుకని అర్జున్ గాడు ఎక్కడున్నాడో చెప్పమని లాయర్ గాడిని చిత్రహింసలు పెడుతున్నాను. అయినా చెప్పడం లేదు. వాడు మన చేతిలో పడ్డాక మనకు కావాల్సిన విషయాన్ని నువ్వు కక్కించలేకపోయావంటే నీ అంత అప్రయోజకుడన్నమాట. వాడు నా దగ్గర తీసుకురా, క్షణాల మీద నేను నిజం కక్కిస్తాను. అలాగే సారు, ఎక్కడికి తీసుకురమ్మంటారు? ఆ ప్లేస్ గా ఇప్పుడే బయలుదేరుతున్నాను. వెరీ గుడ్ బాబు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సారీ టు డిసప్పాయింట్ యూ మిస్టర్ రఘురామారావు. మిస్టర్ రఘురామారావు, అర్జున్ ని బాబుని బంధించింది నేనే. వీళ్ళ చేత ఫోన్ చేయించింది కూడా నేనే. నువ్వేనని నాకు తెలుసు మోహన్. చెప్పిన పని చేయటమే అలవాటైన బాబు ఫోన్ లో ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పాడంటే అందుకు కారణం నువ్వేనని ఊహించలేనంత మాయకుణ్ణి కాను నేను. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ రఘురామారావు, మీ తెలివితేటలకు నా జోహార్. లక్షలాది ప్రజలను బ్రతికించవలసిన మీ మేధస్సు వాళ్ళను చంపటానికి ఉపయోగపడినందుకు నేను చాలా బాధపడుతున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మర్యాదగా మీ నేరాలను ఒప్పుకుని చట్టానికి లొంగిపోండి. మిస్టర్ మోహన్, నీ దృష్టిలో కొన్ని తప్పు అధర్మం అయితే అవే మా దృష్టిలో ఒప్పు ధర్మం అవుతాయి. చూడు, నువ్వింకా చిన్న కుర్రవాడివి, ఇలాంటివి అర్థం చేసుకునే అనుభవం లేదు నీకు. న్యాయాన్ని ఆలోచించడానికి ధర్మాన్ని ఆచరించడానికి అనుభవం అక్కర్లేదు మిస్టర్ రఘురామారావు. మీరు చేసిన అన్యాయాల్ని పాపాలని బయటపెట్టి ప్రభుత్వానికి అప్పచెప్పాలనుకున్న నా తండ్రిని అకారణంగా నా చెల్లెల్ని తమ్ముణ్ణి దారుణంగా చంపడం న్యాయమా ధర్మమా? ధర్మం. నేనను ఎంక్వైరీ రిపోర్ట్ లో మా పేర్లు తీసేయమని నీ తండ్రిని ప్రతిమాలేం ఆశ పెట్టాం. కానీ న్యాయం కోసమే బతుకుతానని పాపం అన్యాయంగా చచ్చిపోయాడు. అదృష్టవంతుడివి, ఆ రోజు అక్కడ లేవు కాబట్టి నువ్వు బతికిపోయావు అని నువ్వనుకుంటున్నావు. అన్యాయం తలెత్తినప్పుడల్లా న్యాయదేవత పాదం దాన్ని నడిచేస్తుంది. నువ్వు చెప్పే నీతులన్నీ పుస్తకాల్లో రాసుకోవాల్సిన మాటలు, ఉపన్యాసాల్లో చెప్పుకోవాల్సిన పదాలు. ధర్మాన్ని నమ్ముకున్న పాండవులు అడవుల పాలయ్యారు. మానవతని ప్రబోధించిన యేసుక్రీస్తుని శిలువ ఎక్కించారు. సత్యం కోసం తపనబడ్డ హరిశ్చంద్రుడు భార్య నమ్ముకున్నాడు. ఆ పదాన్ని నమ్ముకున్న వాళ్ళెవ్వరూ బాగుపడలేదు. పైగా నేను చేసిన దుర్మార్గాల్ని నిరూపించడానికి ఏ సాక్ష్యం లేకుండా చేశాను చూశావా? ఇప్పటి వరకు లేకపోవచ్చు మిస్టర్ రఘురామారావు, కానీ ఇప్పుడు అందుకు తగ్గ సాక్ష్యాలు నా చేతుల్లో ఉన్నాయి. నువ్వు చేసిన నేరాలను సమర్థించుకుంటూ నువ్వు చేసిన అధర్మాలను ధర్మంటూ మాట్లాడిన మాటలన్నీ ఇదిగో ఇందులో ఉన్నాయి. దీనికోసమైతే న్యాయస్థానంలో అబద్ధం చెప్పి రంగాను రక్షించాను, దేనికోసమైతే నానే వాళ్ళ చేత ద్వేషించబడ్డాను, దేనికోసమైతే నీతి నిజాయితీ లేని మనిషిలా ప్రవర్తించాను. ఆ నా లక్ష్యం ఈ సత్యం బయటపెట్టడం ద్వారా నెరవేర్చుకోగలుగుతాను. ఒరే రఘురామారావు, నాకు నేరం చేసిన బాణం మాత్రమే దొరికింది. ఆ బాణం వేసిన వేటగాడి కోసం గుండెల్లో రగిలే పగతో, కళ్ళల్లో రగిలే కసితో, ఒంట్లో మరిగే నిద్రతో,
వెతికాను వేటాడాను అనుక్షణం ధర్మ పోరాటం జరిపాను. ఇంతకాలానికి ఆ వేటగాడు ఇక్కడ ఇప్పుడు దొరికాడు. మిమ్మల్నందరినీ జైలుకు పంపించి ఉరిశిక్ష వేయించి నా ధర్మ పోరాటంలో విజయం సాధిస్తాను. మోహన్, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తేనే కదా నువ్వు విజయం సాధించేది. ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ గా ఏర్పాటు చేసి సంఘంలో జరుగుతున్న ఘోరాలకు నేరాలకు కారకులైన వారి గురించి తెలుసుకోమని కోరడం జరిగింది. అందుకు కారకులు సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న ఈ ముగ్గురేనని ఆయన తెలుసుకుని వీరిని గురించి రిపోర్టు వ్రాసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది తెలుసుకున్న ఈ ముగ్గురు ఆయన్ను డబ్బుతో కొనలేక వేరే గత్యంతరం లేక ఆయన్ను ఆయన కుటుంబ సభ్యుల్ని దారుణంగా హత్య చేయించారు.
ఇట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్ జస్టిస్ జగన్నాథ్ కుటుంబ హత్య కేసులో దొరికిన సాక్ష్యాలు ఆధారాలను బట్టి ముద్దాయి వాంగ్మూలాలను బట్టి నేరస్తులు మాజీ మంత్రి రఘురామారావు కేశవ్జీ బ్రహ్మాజీ అని నిర్ధారణ కావటమే కాక సంఘ విద్రోహకరమైన సారా కల్తీ వ్యాపారాలకు తిండిగింజల దొంగ రవాణాకు ముఖ్యకారకులని నమ్ముతూ కోర్టు వారు ఆ ముగ్గురు నేరస్తులకు ఐపీసీ 302 సెక్షన్ క్రింద మరణశిక్ష విధించడమైనది.